మీరుగా చేస్తారు, మీరు చేయగలరు, పర్లేదు, పిల్లలు గొడవ చేయకుండా చేయగలరా? అంకుల్ లైవ్ స్టార్ట్ చేయలేదు. చేస్తాను నేను. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు మహాగరుడు, మహోన్నతుడైన దేవా, మా నిత్య నివాసి సత్యస్వరూపమైన దేవా, ఇప్పటి వరకు మీరు మీ రెక్కలు నిన్న ప్రభా మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి ప్రభా ఈ విధంగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభా మరి మీ మీ సంకల్పం చొప్పున ప్రభా లిరిక్ రైటింగ్ వర్క్షాప్ లో ప్రభా ఇన్ని దినాలుగా మేము కొనసాగుతూ వస్తున్నాం ప్రభా. మరి గడిచిన దినం నుంచి మరి ఎందుకు బిడ్డలు ఆలస్యంగా వస్తున్నారో మాకైతే తెలియదు ప్రభా. మీరు మరి ఏ సంకల్పాన్ని అయితే రూపొందించనున్నారో అది కూడా మాకు తెలియదు ప్రభా. అయ్యా నాయన ఏది జరగాలైనా అన్ని ఉన్నా ప్రభా అది నీ చిత్తం చొప్పున జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు ఈ దినమున ప్రభా నాయన, వచ్చే ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు త్వరపెట్టి జాయిన్ అవడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం నాయన. మీరే వారిలో ఉన్న ఆసక్తిని పెంచమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు అయ్యా ప్రభా. మరి బిడ్డలు మీరు ఏదైతే అందించాలని ప్రభా మీరు నిర్ణయించి ఉంచారో ప్రభా వారి నోటి ద్వారా మేము వినడానికి దాన్ని నేర్చుకోవడానికి మేము దాన్ని పదిలం చేసుకోవడానికి కూడా నువ్వు కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభా. సిస్టమ్ను మీ ఆధీనంలో ఉంచుకోండి నాయన, ఏ ప్రాబ్లం రాకుండా ఆ కార్యక్రమం జరిగే వరకు నువ్వు కృప చూపించమని అయ్యా నీ నామంలో నీవే ఘనత ప్రభావములు ఆరోపించుకోమని వేడుకుంటూ ఈ కొద్ది విన్నపములు క్రీస్తు యేసు పాదముల చెంత సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే రాజేష్ గారు, శామ్యుయేల్ శామ్ వచ్చే లోపల కొత్త వాళ్ళకి ఏమైనా కొన్ని విషయాలు చెప్పండి. ఎవరెవరంటే ఇజ్రాయెల్ గారు, సుస్మిత గారు, శ్రీనివాస్ రాయ్, శ్రీనివాస్ రాయ్ గారు కొత్తగా వచ్చినట్టున్నారండి. అవునండి. శ్రీనివాస్ రాయ్ గారు మీరు పాస్ గారు చెప్పిన మాట పుస్తకంలో రాసుకున్నారండి? హలో, ఓకే పాస్ గారు, మిమ్మల్ని ప్రారంభం ప్రోగ్రామ్ ప్రారంభం అవగానే మీరు జాయిన్ అవగానే మీకు సూచన చేసి ఉంటారు ఏంటంటే మీ పుస్తకంలో మొట్టమొదటిగా నేను ఒక పాట రాశాను అని రాసుకుని సంతకం పెట్టి డేట్ ఏమని చెప్పుంటారు కదా, చేశారా అని అడుగుతున్నారు. మీకు వినపడలేనట్టుంది. ఓకే ఒక పని చేయండి శ్రీనివాస గారు, ఒక పని చేయండి, మీరు వీడియో ఆఫ్ చేసేసేయండి, మీ వీడియో ఆఫ్ చేయండి, అప్పుడు మీకు సిగ్నల్ సరిపోతుంది. ఇప్పుడు చూడండి. అయితే రాజేష్ గారు, ఈయన ఆల్రెడీ ఒక పాట ఒక పల్లవి రాస్తే ఆ పల్లవి ఆయనతో కంప్లీట్ చేయించాను. ఓకే అండి. ఒక పల్లవి పల్ల చరణం ఒకటి రాశారు, నేను చరణానికి ఒక థాట్ ఇస్తే దాన్ని కూడా రాశాడు. దాని తర్వాత ఇంకొక పాట కూడా రాసి మనం పంపించాడు, అది కూడా బాగానే ఉంది. దానివల్ల కొంత అంటే ఆయన ఆగిపోయిన బండి కదిలింది. ఆగిపోయిన బండి కదిలింది అక్కడ నుంచి. అనుభవం అంటే కాదు, అది ఒక చిన్న ప్రేరణ ఎప్పుడో వచ్చిందంట. ఒక పల్లవి రాసుకున్న తర్వాత ఇంకెవరు ప్రోత్సహించడం లేక అది అలా పక్కన పడేశారు, ఇంకా ఆ విషయం మర్చిపోయారు. మొన్న మన ఫేస్బుక్ లైవ్ లో ఇది చూస్తూ మన చూస్తూ సంత మళ్ళీ అబ్బో ఏదో ఒక ఆశాదీపం పెరిగి వచ్చి నాకు కాంటాక్ట్ చేశారు. కాంటాక్ట్ చేసిన వెంటనే నాకు పల్లవి వినిపించారు. అప్పుడు అయితే చరణం ఆ పల్లవిలో కొన్ని మార్పులు చేశాను. సరి చేసిన తర్వాత ఎంకరేజ్ చేశాను, చరణం రాయడానికి ఒక థాట్ ఇచ్చాను, రెండు మూడు వాక్యాలు ఇచ్చిన తర్వాత అది రాశాడు, తనకు కూడా ఇంకో చరణం రాశాడు, అయిపోయింది. అలా తర్వాత ఇంకో పాట కూడా రాశారు, అది కూడా బాగుందని చెప్పాను. ఇక మెల్లిగా ఆయన మరికొన్ని పాటలు అంటే మన కొన్ని అసైన్మెంట్స్ మనం ఇస్తూ వాళ్ళతో రాయించవచ్చు అండి. శ్రీనివాస్ గారు మనం అసైన్మెంట్లో జాయిన్ చేయొచ్చు. మీరు అన్నట్టుగా ఆల్రెడీ ఒక బ్యాచ్ ఉంది, ఇప్పుడు కొత్త బ్యాచ్ వీళ్ళందరినీ కలిపి ఒక గ్రూప్ చేద్దాం సార్. చేసి వీళ్ళకి అసైన్మెంట్లు ఇచ్చుకుంటూ వెళ్దాం సార్.
ఓకేనండి. ఈరోజు శ్యామ్ గారు మన మధ్య రాబోతున్నారు. ఆయన చాలా అనుభవజ్ఞుడైన సౌండ్ ఇంజనీర్. షాలెం ఇజ్రాయల్ గారికి బావగారు అవుతారు. ఎవరైనా స్టూడియో పెట్టుకోవాలనుకుంటే ఆ స్టూడియోకి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఆయన మనకి ప్రిపేర్ చేసి ఇవ్వగలరు. అంటే లైక్ ఎకాస్టిక్ స్టూడియో, సౌండ్ ప్రూఫ్ అంటారు కదండి, దాన్ని ఎకాస్టిక్ అంటారు అన్నమాట. అది అంతా చేయగలరు. చాలా సమర్థమైన సౌండ్ ఇంజనీర్ ఆయన. వారు మన మధ్యకి వస్తారు ఈరోజు. వారు మనతో మాట్లాడతారు, మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ లోపుగా ఆయన వచ్చే లోపల కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. ఆల్రెడీ గత వర్క్షాప్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలిసిన విషయాలే, కానీ మరొకసారి మీరు నెమరు వేసుకోవడానికి పనికి వస్తాయి ఈ మాటలు. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ విషయాలు కొంచెం ఉపయోగపడవచ్చని అనుకుంటున్నాను. అవేంటంటే, పాట రాయడం విషయంలో మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు. సాధారణంగా కొత్తగా పాట రాసిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా చేసే మొదటి తప్పిదం ఏంటంటే, ఒక పల్లవి రాసినప్పుడు పల్లవిని అందంగానే రాసేస్తారు, బాగానే ఉంటుంది. కానీ మొదటి చరణానికి రెండవ చరణానికి చాలా అక్షరాల భేదాలు ఉంటాయి, కులమానంలో తేడాలు ఉంటాయి. దీనికి గల కారణం ఏమిటంటే, మొదట చరణం రాసినప్పుడు దాంట్లో వారి హృదయంలోకి వచ్చిన ఆలోచన ఏదైతే ఉందో దాన్ని అక్షరబద్ధం చేస్తారు. రెండో దానికి వచ్చేసరికల్లా ఏమవుతుందంటే, రెండో చరణంకి వచ్చేసరికల్లా అక్కడికి మీకు రెండో చరణంలో అంశం ఏం పెట్టాలన్నది ఆలోచన ఉండదు అప్పటికి. మొదటి చరణంలో అంశం ఉంటే ఆలోచన ఉండి పాట ప్రారంభం అవుతుంది, కానీ రెండవ చరణం రాసే టయానికి అంశం మీ బ్రెయిన్లో ఉండదు. అప్పుడు మొదటి చరణానికి లింక్ అయ్యే అంశాన్ని తీసుకుంటూ, అలాగే పల్లవికి అంశం లింక్ అయ్యే అంశాన్ని కొత్తగా ఊహించుకుంటూ రాయడానికి మొదలు పెడతారు. అప్పుడు మీ బ్రెయిన్ కొంచెం స్ట్రెయిన్లోకి వెళ్తుంది. ఆ సమయంలో ఈ అక్షరాల పొందిక కొద్దిగా ట్రాక్ తప్పుతుంది, అప్పుడు కులమానంలో తేడా వస్తూ ఉంటుంది. ఈ మాటలు మీకు ఏమైనా అర్థమవుతున్నాయో లేదు నాకు తెలియదు, మరలా చెప్తా. ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక చరణం రాసినప్పుడు చరణంలో పదం, మూడు అక్షరాల పదం ఉందనుకుందాం. ఈ పదంలో ఒకటేమో దీర్ఘాక్షరము, రెండేమో హ్రస్వాక్షరాలు అంటే పొట్టి అక్షరాలు ఉన్నాయనుకుందాం. రెండో చరణంలో రాసినప్పుడు కూడా అదే కొలత ఉండాలి. అలా కాకుండా రెండో చరణంలో మూడు దీర్ఘాక్షరాలే, లేకపోతే మూడు రెండేమో దీర్ఘాక్షరాలు ఒక హ్రస్వం రాశారనుకోండి, అప్పుడు పాటకి ఇబ్బంది కలుగుతుంది, రాగానికి పాడడానికి ఇబ్బంది అవుతుంది. అంటే నేను ఒక పదం గురించి చెప్పాను, అలాంటివి అనేక పదాలతో కలిపి ఒక లైన్ అవుతుంది కదా మనకి. ఆ లైన్లోనే ఈ అక్షరాల యొక్క కులమానం ఎక్కువ తక్కువలు అయ్యాయంటే ఆ మొదటి చరణానికి రెండో చరణానికి పోలిక ఉండదన్నమాట. పోలిక లేకపోతే అది సంగీతకారునికి రాగం కట్టడానికి చాలా కష్టం అవుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ అక్షరం ఎక్కువైపోయిందండి ఇక్కడ, ఇక్కడ ఒక నోట్ ఎక్కువైపోయిందండి, ఇది తగ్గించాలండి అంటాడు. అప్పటికప్పుడు మీరు తగ్గించాలంటే ఆ పదానికి పర్యాయ పదం మీకు మూడు అక్షరాల్లో దొరకాలంటే దొరకపోవచ్చు. అలాగని ఆ పదాన్ని మార్చేసి ఇంకో పదం పెడితే దాని అర్థం భావం మారిపోవచ్చు, మీరనుకున్న భావం ఏదైతే ఉందో చెడిపోవచ్చు. ఆ కారణం చేత మీరేమంటారంటే, ఏదోలా ఇరికించేయండి సార్ అంటారు. సంగీతం చేసే ఆయన్ని ఏదోలా ఇరికించేయండి అంటే, ఆయన మ్యూజిక్ నాలెడ్జ్ మీద ఏదోలా ఇరికించి పాడతాడు. అప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు దాకా సాఫ్ట్గా వెళ్తారు పాట, రెండో చరణకు వచ్చేసరికి పరిగెడుతుంది, ఏదోలా అయిపోతూ ఉంటుంది. అంటే చూన్ని దాటిపోయి వెళ్ళిపోయిన పాటలు ఉంటాయి అనమాట. అలాంటి పాటలు యూట్యూబ్లో ఎన్నో ఉన్నాయి, చాలా మంది అలాగే చేసేస్తున్నారు కూడా. అవి యోగ్యమైనవి కాదనమాట, అంటే పెర్ఫెక్ట్ సాంగ్స్ కాదు. ఇవాళ రోజుల్లో శాస్త్రీయంగా పాట రాద్దాం అనే ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరు లేరు, చాలా మంది తక్కువ. మీరు మాత్రమే ఇలా నేర్చుకోవడానికి వచ్చారు. మీరు నిజానికి శాస్త్రీయంగా అంటే పద్ధతి ప్రకారంగా ఒక పాట ఎలా రాయాలి అని తెలుసుకుని నేర్చుకుని పాట రాసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఏ అంటే, దేవుడు నాకు ఇచ్చాడు, నాకు ఆత్మ ప్రేరేపణ వచ్చింది, నేను పాట రాస్తాను అయిపోయింది అనుకుంటున్నారు అంతే. ఓకే, దేవుని ఆత్మ ప్రేరేపణ తప్పనిసరిగా ఉండాలి, అది లేకుండా మనం రాయలేము. అలాగని చెప్పి ఏదేదో రాసేసి ఆ దేవునికి ఆపాదించడం తప్పు. ఏమండి రెండవ సంగతి,
పాటకి పల్లవి చాలా ముఖ్యమైనది. పల్లవిలో అందరూ కూడా ఈ మధ్య రోజుల్లో నేను చూస్తున్నాను ఆరాధన స్తుతి స్తోత్రం ఈ మాటలు తప్పితే వేరే ఏం పెట్టలేకపోతున్నారు. ఆరాధన స్తుతి స్తోత్రం ఒకవేళ నన్ను అడిగితే నేనైతే అట్లా నిషేధించేసి పాట రాయమంటాను. ఏమండి ఆరాధన స్తుతి స్తోత్రం లేకుండా మీరు పాట రాయండి అన్న అప్పుడు మీరు ట్రబుల్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఆలోచించే శక్తిని మీ అంతట మీరే కృంగదీసుకుంటున్నారు. అలా చేయకండి, ఆలోచించండి, కొత్తగా ఆలోచించండి. కొత్త పదంతో ఎలా ప్రారంభించాలి మాస్టర్మణి గారు చూడండి, ఆయన రాసిన పాటలన్నీ మీరు ఎత్తుకుంటే హే ప్రభు యేసు హే ప్రభు యేసు అని మొదలుపెట్టాడు ఆయన. ఎంత గొప్ప ప్రయోగం అది, హే అని అంటాం దేవుణ్ణి, హే అని ఎవరన్నా అంటారా, హే అన్నట్టుగా ఉంది కదా నిజానికి. హే అంటే ఏ అన్నట్టు ఉంది కదా, కానీ ఆయన దాన్ని ఎంత రమ్యంగా దాన్ని తీర్చిదిద్దారు చూడండి. ఈవేళ మనం సంఘాల్లో అందరం కలిసి ముక్తకంఠంతో పాడతాం ఆ పాటని, హే ప్రభు యేసు హే ప్రభు యేసు హే ప్రభు. రాజేష్ గారు అయ్యా, ఈ హే ప్రభు అనేది హిందీ ఎక్స్ప్రెషన్ అండి, సంస్కృతం అండి. సంస్కృతం హే ప్రభు అంటారు, హే హే అనేది సంస్కృత పదం అండి. ఓకే, సంస్కృతంలో ఓ అని పిలిచేదానికి హే అనే పదం వాడతారండి. ఓకే ఓకే, మీరు సంస్కృతం కూడా ఎప్పుడైనా నేర్చుకోవడం ట్రై చేశారా? నేను సంస్కృతం ప్రవేశికా చేశానండి. ఆహా, అంటే అది ఎన్ని రోజులు చెప్పండి? అది 1, 2, 3 అనుకుంటానండి. ఆహా ఓకే ఓకే. ఆ తర్వాత ఈ కావ్య గ్రంథాలు అవి చదివానండి, సంస్కృత కావ్యాలు ఈ పాతవన్నీ చదివానండి, పురాణ సంబంధమైన గానీ భాష కోసం చదివానండి. అవునండి అవును. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అండి, దాంట్లోంచి బయటికి తీసుకొచ్చి మనకు కావాల్సిన సబ్జెక్ట్ మాత్రమే ఇక్కడ చెప్పగలుగుతాం. అసలు సంస్కృతం కానీ మనం చదవగలిగితే అండి ఆ బైబిల్ ని చాలా అద్భుతంగా అర్థం చేసుకోగలం చాలా. అదేనండి నేను అన్నాను కదా తెలుగు భాష విస్తీర్ణం తక్కువ అన్నాను చూసారండి, ఆ మాటకు వస్తే సంస్కృత భాష విస్తీర్ణం తెలుగు కంటే కొంచెం ఎక్కువ అండి. అది హే ప్రభు యేసు అనే పదంతో ఆయన ఆ మాయశ్రమణి గారు రాసిన పాట అది ఒకవేళ మనం ప్రారంభిస్తే అలాంటి ఆలోచనతో మనం ప్రారంభించగలమా? అలాగే భాసిల్లెను సిలువలో పాపక్షమా అంటాడు ఆయన. భాసిల్లెను అనే పదం మనం ఎప్పుడైనా వాడుకలో వాడుతున్నామా? కానీ చూడండి ఎంత గొప్పగా ఉందో పదం. మీ పదం మీ ప్రారంభ పదం ఒక కొత్త పదం అయ్యి ఒక వింతైన పదం అయితే మీ పాటకు అక్కడే 100 పడిపోయి. అలా ప్రయత్నించండి. అంతేగాని యేసు నిన్నే స్తుతిస్తాను నిన్నే ఆరాధిస్తాను ఇది అందరూ రాసే మాటలే, అంత సింపుల్ వర్డ్స్ తో మీరు పాట రాయడం ఎందుకు? శ్రేష్టమైన పాట రాయడానికి ప్రయత్నం చేయండి, కొత్త పదంతో పాట ప్రారంభించండి. మీరు స్టార్టింగ్ ఎప్పుడైనా సరే చూడండి పరుగు పందెంలో ఆ పరిగెత్తి వాళ్ళు ఆ స్టాగర్ దగ్గర నుంచి ఉంటారు, ఇలాగా రెండు చేతులు ఇలా బౌల్లో పెట్టి కింద కప్స్లో పెట్టి ఇలా ముందు పొంగి ఆయన గన్ పేల్చగానే ఒకేసారి ఉరుకుతారు ముందు కదా. ఒకవేళ అక్కడ ఆ స్టార్టింగ్ పాయింట్లో వాళ్ళ ఫస్ట్ స్టెప్ సరిగా పడకపోతే అతను ముందు పరిగెట్టగలుగుతాడా? ఏమండి పరిగెట్టలేడు కదా. సేమ్ మన పాటలో కూడా మొట్టమొదటి పదం మంచి స్టార్ట్ అయితే మన పాట కూడా బాగా వస్తుంది కదా, మనమే కదా గెలుస్తాం చివరికి ఆ పరుగు పదం. సో మీరు ప్రారంభ పదానికి ప్రాధాన్యత ఇవ్వండి, ప్రారంభంలో మీరు రాసే మొట్టమొదటి పదానికి ప్రాధాన్యత ఇవ్వండి, అక్కడి నుంచే మీ సందేశం ప్రారంభించండి. మొదటి పదం నుంచే మీ సందేశాన్ని ప్రారంభించగలిగితే లోతైన భావాలతో కూడిన పాటలు ప్రారంభంలో వస్తాయి. ప్రాధాన్యత ఇవ్వండి. రత్నారెడ్డి గారు వచ్చారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. శాలిమ్ గారు పాస్ గారు. ఎస్ అండి, అది ఫేస్బుక్ లో ఎంత డిలే వస్తుందో చూసారు కదా, మీకు వినపడిపోయింది. ఓకే ఓకే, అవునండి అవునండి, ఫేస్బుక్ లో 40 సెకండ్స్ డిలే ఉంది. అవునండి, ఈవెన్ ఇప్పుడు మీరు పాట పాడుతుంటే మేము మళ్ళీ మీతో కలపాలంటే 10 సెకండ్స్ డిలే ఉందండి. అవునండి అవును అవును, అందుకే ఎవరైనా పాట పాడుతుంటే ఒకలే పాడాల్సి వస్తుంది జూమ్ లో. అవునండి అవునండి, అందుకే గ్రూప్ సింగింగ్ కుదరదు అసలు.
ఏమిటండి శామ్ గారు వస్తున్నారండి? అది రమ్మన్నాను వస్తా అన్నారు సార్, ఫోన్ చేస్తాను మరోసారి. సో పాట ప్రారంభం అనేది మంచి పదంతో ప్రారంభించడానికి, అంటే దీనికి ఇంకొక సూత్రం ఏంటంటే అండి, మీరు పాట రాసే ముందు ముందుగా మీ స్టోరీని ఒక పేపర్ మీద రాసుకోండి. మీరు పాటలో ఏమి రాద్దాం అనుకుంటున్నారో దాన్ని ఒక కథలాగా, ఒక స్టోరీలాగా, ఒక రన్నింగ్ నోట్స్ లాగా రాసుకోండి. ఉదాహరణకి యేసయ్య చేతుల గురించి రాద్దాం అనుకున్నారు మీరు పాట. చేతులు మీ అంశం ఏంటంటే చేతులు, చేతుల్లో ఇప్పుడు పల్లవిలో ఏం పెట్టాలి, చరణంలో ఏం పెట్టాలి, పల్లవిలో దేవుని యొక్క చేతులు దాని యొక్క ఔన్నత్యాన్ని మనం వర్ణిస్తే, ఆ తర్వాత ఆ చేతులు చేసిన మేళ్ళు మనం చెప్పి మన చేతులతో ఆయన్ని స్తుతిస్తున్నట్టుగా పాట రాస్తే బాగుంటుంది. అర్థమవుతుందండి పాయింట్? అది మరలా చెప్తా, చేతులు అనేది మన అంశం, పాట అంశం చేతులు అనుకుందాం. ఈ చేతులు అనే అంశానికి పల్లవి రాసినప్పుడు పల్లవిలో ఈ దేవుని యొక్క చేతులు, వాటి యొక్క శ్రేష్టత, దాని యొక్క ఆ చేతుల యొక్క ఔన్నత్యం, గొప్పతనం, వీటిని మనం వర్ణిస్తూ పల్లవిలో రాయగలిగితే ఆ పల్లవి రమ్యంగా ఉంటుంది, మంచి సందేశం కూడా ఉంటుంది దాంట్లో. ఇక చరణాల్లోకి వచ్చేసరికల్లా ఆ చేతులు, ఆ ప్రభు చేతులు మన ఎడల చేసిన కార్యాలు ఏమున్నాయో ఆ కార్యాలను చెప్పుకుంటా వచ్చి చివరి లైన్లో నా చేతులతో నిన్ను స్తుతిస్తానయ్యా అని చెప్పారనుకోండి, బాగుంటుంది కదా. ఇది పాట స్ట్రక్చర్. దీనికి మీరు ఏం చేయాలి, మొదట పల్లవికి సంబంధించిన స్టోరీ రాసుకోండి, స్టోరీ లైన్. అందులో ఏంటి, నీ గాయపడ్డ చేతులు, లేకపోతే నీ సిలువలో నీ చేతులు, లేకపోతే ఏసయ్యా నీ చేతులు, ఇలా సంథింగ్ మీరు ఆ స్టోరీని లైన్ తయారు చేసుకోండి. ఎంత ఇది గొప్ప శక్తి కలిగిన చేతులు, మహోన్నతమైన చేతులు, ఇలా ఆ చేతుల గురించిన వర్ణన విశేషణాలు పెట్టి ఆ చేతుల గురించిన వర్ణన మీరు పల్లవిలో ఏర్పాటు చేయండి. ఆ తర్వాత చరణానికి వచ్చేసరికల్లా ఆ చేతులతో, నీ చేతులతో నన్ను తాకావయ్యా, గుడ్డివాడినైనా నన్ను నాకు చూపునిచ్చావయ్యా, అదే మూగవాడినైనా నన్ను తాకి మాట్లాడేలా చేసావయ్యా, చెవిటివాడినైనా నన్ను నా చెవులు తాకి నాకు వినిపించేలా చేసావయ్యా, సంథింగ్ ఆ చేతులు చేసిన మేళ్ళు, చేతులతో తాకి నన్ను లేవనెత్తావయ్యా. తబితా కుమి అని ఆ చిన్నపిల్లలు నువ్వు చేయబట్టుకుని లేపుతాడు కదా ప్రభు, అక్కడ పడుకున్న వ్యక్తి ఎవరు, ఆ అమ్మాయే కానీ అది మీరవ్వండి అక్కడ సందర్భంలో, నన్ను లేపావయ్యా అనుకుంటూ మీరు రాసుకుంటా ఆ చేతుల యొక్క ప్రాశస్తి అని మీరు రాస్తూ వర్ణిస్తూ నా చేతులతో నిన్ను స్తుతిస్తానయ్యా, లేకపోతే నా చేతులతో నిన్ను చప్పట్లు కొట్టి ఘనపరుస్తానయ్యా అంటూ మీరు రాసి క్లోజ్ చేస్తే ఆ చరణం పూర్తవుతుంది. రెండో చరణంలో ఇంకొక కొన్ని కార్యాలు, మూడో చరణం రాస్తే ఒకవేళ మూడో చరణంలో ఇంకొన్ని కార్యాలు. ఇలాగ పాటని కనుక మీరు రాయగలిగితే ఆ పాట చక్కగా ప్రజలకు వెళ్తుంది, సువార్త సందేశం అవుతుంది, అవిశ్వాసంలో ఉన్నవారిని విశ్వాసంలో నడిపిస్తుంది, విశ్వాసంలో ఉన్నవారిని బలపరుస్తుంది, కొత్త వారిని ప్రభువులోకి తీసుకొస్తుంది. ఆ చేతులు వెళ్ళి తీసుకొస్తే వెళ్ళదండి లోపలికి కదండి. పాటని మనం అలా సిద్ధం చేసుకోవాలి. అంతేగాని ఏ అక్షరంతో ప్రారంభించాలో కూడా ఆలోచన లేకుండానే మొదలు పెట్టేసి వచ్చిన నాలుగు మాటలు పెట్టేసి పాట అయిపోయింది అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఇంకా తర్వాత పాట రాసేటప్పుడు కంపల్సరిగా మీరు ఒక రాగాన్ని మనసులో పాడుకోండి, మీ మనసులో ఒక రాగాన్ని పాడుకోండి, ఆ రాగానికి మీరు పాట రాయండి. అప్పుడు మీకేమవుతుందంటే ఈ కొలమానం ప్రాబ్లం ఉండదు. ఇందాక నేను చెప్పాను కదా పొడవక్షరాలు పుట్టక్షరాలు, ఈ కొన్నేమో మూడే అక్షరాలు ఉండాలి, రెండే అక్షరాలు ఉండాలి ఇలాంటివి చెప్పాను కదా కొలమానం. ఈ కొలమానాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలంటే కొంచెం ప్రారంభంలో కష్టం అవుతుంది అలవాటు అయ్యే వరకు. అందుకని ఒక పాత పాట, ఏదైనా ఒక చూను, మీకు కాన్ఫిడెంట్గా వచ్చిన చూనుకి మీరు ఇంకొక కొత్త పల్లవిని రాయండి, కొత్త చరణాన్ని రాయండి. రాసిన తర్వాత దాన్ని మ్యూజిషియన్ ఇంకో రంగం కడతాడు అయినా పర్వాలేదు,
కానీ ఆయన రాగం కట్టేటప్పుడు ఈ పాటలో ఎక్కువ తప్పులు రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది ఇది. ఏమండి? కాబట్టి మీరు పాత పాటని ఒకటి దాన్ని ఆధారంగా తీసుకోండి, ఒక స్కెల్టన్ పెట్టుకోండి. అమ్మా చెప్పండి. మేరీ గారు శ్యామ్ గారు వచ్చారండి. ఓకే శ్యామ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. శాలం గారు ప్రైజ్ లార్డ్. ఐ థింక్ ప్రైజ్ లార్డ్ అండి శ్యామ్ గారు. లైటింగ్ గురించి ఓకే. మెంబర్స్ అందరికి ప్రత్యేక మనవి. శామ్యుయల్ రక్తకుమార్ గారు నాకు బావగారు, అంటే శామ్యుయల్ గారికి మా మూడో చెల్లనిచ్చాం. జీవజలములు రేడియో పరిచర్య నరసాపురంలో ఆయన వర్క్ చేశారు. ఆ తర్వాత వైజాగ్లో కూడా జీవజల స్టూడియోలో చాలా కాలం వర్క్ చేశారు. రేడియో ప్రోగ్రామ్స్ అన్నీ ఆయన చేతుల మీదకి వెళ్ళాయి. చాలా మేము ఆల్బమ్స్ చేసాం, చాలా వర్క్ చేశారు. ఆ తర్వాత నేనే తనని ఓన్ స్టూడియో కోసం ఎంకరేజ్ చేశాను, ఓన్ స్టూడియో. ఎందుకంటే జీవజల చర్చ్ స్టూడియోలో రోమన్ క్యాథలిక్ రికార్డింగ్స్ కూడా చేసేవాళ్ళం కాదు, చాలా స్ట్రిక్ట్గా. తర్వాత గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వచ్చేవి, అడ్వర్టైజ్మెంట్స్, అవి కూడా చేయనిచ్చేవాళ్ళం కాదంటే మాకు అదొక కమిట్మెంట్ పెట్టుకున్నాం, ఇట్స్ నాట్ ఫర్ బిజినెస్ అనేసి. కేవలం ప్రొటెస్టెంట్ డాక్ట్రిన్కి ఎవరైతే ఓకే అంటారో వాళ్ళు మాత్రమే చేసేవాళ్ళం. కాబట్టి ఆ విషయంలో శామ్కి ఎక్స్పీరియన్స్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఇలాంటి ఆడియో ఇంజనీర్కి బోల్డ్ ఎన్ని ఆల్బమ్స్ చేస్తుంటే అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది, అప్డేట్ అవుతుంటారు వాళ్ళు. కాబట్టి శామ్ జీవజలాల పాలసీ బట్టి ఇవన్నీ చేయలేకపోతున్నాం, అలా కాకుండా మీరు ఓన్గా స్టూడియో చేయండి అని చెప్పి శామ్తో స్టూడియో స్టార్ట్ చేయించి జీవజలాల పాటలు కూడా అక్కడే చేస్తుంటాం అక్కడ. ఎందుకంటే శామ్కి ఇప్పుడు అదర్ ప్రాజెక్ట్స్ కూడా తను తీసుకుంటే అవకాశం, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ తను చాలా చేస్తుంటారు, అలాగే కొన్ని అడ్వర్టైజ్మెంట్స్, అంటే తనకి అది ఒక ప్రొఫెషన్. అలాగే మన అయితే ఎక్కువ మాత్రం స్పిరిచువల్ సాంగ్సే చేస్తుంటారు. చాలా మంచి మనసుతో దేవుని సేవ చేస్తున్నారు. పెద్ద పెద్ద చర్చెస్ కోట్ల రూపాయలు పెట్టుకారు, చర్చెస్ కట్టేసుకుంటారు, కానీ ఆ రీసౌండ్ ఎలా కంట్రోల్ చేయదో వాళ్ళకి తెలియదు. అప్పుడు నేను శామ్కి చెప్పాను, శామ్ సైతాన్గాడు మనుషులను మోసం చేసేసి కోట్లు ఖర్చు పెట్టేసి పెద్ద పెద్ద చర్చెస్ కట్టించేసి వినాల్సిన వాక్యం వినకుండా చేసేస్తున్నాడు. ఆడికి ఏం కావాలి? వాక్యం వినకూడదు మనుషులు. వాక్యం వింటే మనుషులు మారిపోతారు, ఆడి చేతి జారిపోతారు. కాబట్టి వాడు ఎంత నాగ్గా మనుషుల్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించేసి వాక్యం అర్థం కాని రీసౌండ్స్ లో వాక్యం వినలేని పరిస్థితులను ఎక్కడేస్తున్నాడు. కాబట్టి శామ్, దయచేసి మీరు అలాంటి చర్చెస్కి వెళ్ళి అకాస్టిక్స్ చేయండి, లాభం లేకపోయినా చేయండి, అవసరం మీ డబ్బులు పడినా చేయండి అనేసి నేను చాలా ఎంకరేజ్ చేశాను. శామ్ అలాగే చాలా చర్చెస్కి అకాస్టిక్స్ డిజైన్ చేశాడు, చక్కగా ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకున్నంత క్లియర్గా వినబడేలా చేశాడు. చాలా చర్చెస్ నిజంగా కొంతమంది డబ్బులు ఎగ్గొట్టారు కూడా, 1 లక్ష రూపాయలు 2 లక్ష రూపాయలు ఎగ్గొట్టారు కూడా, అయినా సరే నేను చెప్పింది శామ్ పాటించారు, దేవుని సేవ చేస్తాను అంతే. వాక్యం ప్రజలకు వినబడేలా, ముఖ్యంగా జగదాంబ దగ్గర ట్రినిటీ చర్చ్ అద్భుతంగా చేశారు. అలాగే చాలా చర్చెస్ చేశారు, అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో కూడా ఇప్పటికి మనం 8 పాటలు రికార్డ్ చేసాం. ఆ డబ్బులు తన దగ్గర అంటే కీబోర్డ్ ప్లేయర్కి ఇవ్వగా తన దగ్గర మిగిలిన డబ్బులన్నీ ఒక చర్చ్ కన్స్ట్రక్షన్కే ఇస్తున్నాడు ఆయన. ఇప్పుడు అన్ని ప్రతి పాట మీద ఆయనకి 1000 రూపాయలు మిగిలినా అదంతా కూడా చర్చ్ కన్స్ట్రక్షన్ ఇస్తారు. కనుక ఆయన ఈరోజు ఒకసారి ఇన్వైట్ చేశాను. ఓకే, అందరూ ఒకసారి మీ వీడియో ఆన్ చేయండి. ఒక అతిథి వచ్చినప్పుడు మీ ముఖం దాచుకోవడం బాగోదు కదా, ఒకసారి వీడియో ఆన్ చేయండి.
శ్రీనివాస్ గారు, లోకా గారు, అమృతరాజ్ గారు మీరు కూడా కొంచెం వీడియో ఆన్ చేయండి సార్. అమృతరాజ్ గారు అందరు, శ్రీనివాస్ గారు ఇంకా అవ్వదు, లోకా గారు ఇంకా రాలేదు. ఓకే, ఇప్పుడు శామ్యుయల్ గారికి కొంత సమయం ఇస్తున్నాం. వారు అనుభవం నుంచి కొన్ని విషయాలు చెప్తారు. స్టూడియోలో ఎలాంటి పాటలు రికార్డ్ చేస్తారో, ఎలాంటి పాటలు రికార్డ్ చేయడానికి ఇంట్రెస్టింగ్ ఉంటుందో, పాటల లిరిక్స్ ఎలా ఉంటుందో, ఎలా ఉంటే బాగుంటుందో వాళ్ళు ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తారు. ఓవర్ టు శామ్యుయల్ గారు. ప్రైస్ లార్డ్ అండి అందరికి. నాకు శాలిన్ గారు చెప్పినట్టుగా మీ ఇంతవరకు మీరు చక్కని పాటలు రాశారు, చక్కగా అన్నీ రికార్డ్ చేయడం జరిగింది. నాకు అంటే అందుబాటులో ఉన్న మ్యూజిషియన్స్ తోటి చక్కగా అంటే నాకు అంటే నేను సాటిస్ఫై అవ్వాలి అనే మోడ్లో ఉంటాను నేను ఎప్పుడు మ్యూజిక్ సైడ్. నాకు సాటిస్ఫాక్షన్ లేకపోతే నేను బయటకు వదలడానికి ఇష్టపడను. అలాగా మొత్తానికి నేను అనుకున్న ఫీల్ కొన్ని వాటికి వచ్చే వరకు కూడా కష్టపడ్డాను. అయితే ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు పాటల్ని చాలా చక్కగా రాస్తున్నారు, ఎంతో అనుభవంతో రాస్తున్నారు, బాగుంది. కానీ ఇక్కడ చిన్న విషయం ఏంటంటే పదాల కూర్పు చాలా ఇంపార్టెంట్. 1, 2, 3, 4 అన్న పడాల్సిన చోట, 4 అక్షరాలు పడాల్సిన చోట కుదించి అంటే ఇలాగ కంప్రెస్ చేసేసినట్టుగా కొన్ని కొన్ని పదాలు రాస్తున్నారు మన వాళ్ళు. కూరేసి ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ కూరేసి రాసేస్తున్నారు. అంటే ఆ పదాలు వల్ల ఏమవుతుందంటే ఆ ట్యూన్ వేరే విధంగా వెళ్ళిపోతుంది. అది అంటే ఒక సాఫ్ట్గా వెళ్ళాల్సిన చోట అదేమవుతుందంటే కొద్ది పరుగులు ఎడుతున్నట్టుగా ఉంది, అదేదో కంగారుగా పడినట్టుగా ఉంటుంది. సో అది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే పాటలు రాసినప్పుడు అంటే అఫ్కోర్స్ మీ అది మీ అనుభవంలో వచ్చిన పాటలే, కానీ దాన్ని మంచి అంటే జనాలు ఈజీగా అంటే జనాలు కూడా రేపు ఉదయం ఈజీగా పాడుకోవడానికి సులువుగా ఉండే పదాలని మీరు పెడితే చాలా ఈజీ, చాలా చక్కగా ఉంటుంది. ఆ పాట జనాలు వినడానికి కూడా ఇష్టపడతారు. ఎక్కడో గ్రాంథిక పదాలు తీసుకొచ్చి పెట్టేస్తే దానివల్ల అంటే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ కీర్తన పాటలు ఉన్నాయి, అవి చాలు మనకి గ్రాంధికంగా, ఎందుకంటే అవన్నీ వినేసాం మనం. అవి ఆల్మోస్ట్ మన సంఘాల్లో పాడడం వల్ల అది కొంత మైండ్లోని మనకు కొంత ఓకే ఇది బాగానే ఉంది అండ్ దీన్ని అర్థం చేసుకోగలుగుతున్నాము అన్న ఒక భావం వచ్చేస్తుంది. కానీ వేరేజ్ మనం రాసిన పాటల్లోని కొన్ని కొన్ని పదాలు విచిత్రంగా దొర్లుతున్నాయి. వాటిని కొద్దిగా ఏం లేదు పర్యాయ పదాలు వెతుక్కోండి, పర్యాయ పదాలు వెతుక్కుంటే బ్రహ్మాండంగా రాసేయచ్చు. ఇంకోటి ఏంటంటే పాట రాసినప్పుడు మీకు ఏదైతే బేసిక్ ట్యూన్ ఒకటి ఉంటుంది మైండ్లోని, మీరు మైండ్లోని ఒక ఈ పాటని దేవుడు నాకు ఈ టైంలో ఇచ్చాడు, ఈ పాటని నేను ట్యూన్ చేసుకుంటూ రాస్తారు పాటని. మీ ఆ టైంలో దేవుడు మీకు ఇచ్చిన ఆ ట్యూన్ని మీరు ట్యూన్ చేసుకుంటూ ట్యూన్తో పాటు అక్కడ భావాన్ని మీ పదాలు కూడా రాస్తూ ఉంటారు. అవి మీ పదాలకి మీరు చేసిన ట్యూన్కి పర్ఫెక్ట్గా ఉంటుందా లేదన్నది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. అది ఇప్పుడు రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే, ఇలా ఉంది. ఇది ఒరిజినల్గా ఆయన రాసిన వ్యక్తి యొక్క మనసులోని భావం, మనసులోని కలిగిన రాగం, దాన్ని తగినట్టుగా రాసుకున్నాడు. అయితే ఇదే పాటని ఇంకొకరికి ట్యూన్ చేయమంటే
ఇదే పాటని ఇంకొక చేత ట్యూన్ చేయమంటే అప్పుడు దాని ట్యూను ఆ పదాల యొక్క భావాన్ని తీసుకుంటూ చేయాలంటే సేమ్ ఆ ఎవరైతే ఆ పాటను పాడారో రాశారో ఆ ట్యూన్లోకి వెళ్ళదు, వేరే ట్యూన్లోకి వెళుతుంది. సో మీరు ఏదైతే పాటను రాస్తున్నారో రాసిన పాట యొక్క భావాన్ని ఆ రాగానికి సరిపోతుందా, ఆ రాగానికి సరిపోతే ఆ భావాన్ని ఈజీగా పలికించగలరు సింగర్. మీరు రాసిన పాట యొక్క భావాన్ని స్పష్టంగా పలికించాలి అంటే కంపల్సరీగా ఆ పాట యొక్క రాగం దానికి సరిపడేటట్టుగా ఉండాలి. ఓకే, మీరు చాలామంది నాకు ఈ మధ్యన మన వాళ్ళు కొంతమంది పాటలు పంపించారు ట్యూన్ చేయమని, ట్యూన్ చేశాను. అయితే నన్ను నన్ను ప్రేమించిన నా దేవా ఆ పాట శాలిం గారు ఒక మాట, ఆయన ఒక మాట అన్నారు, శ్యామ్ ఇది నన్ను గన్నయ్య రావేనా, ఆ ట్యూన్లోకి ఆ ట్యూన్ అవుతుందా అని అడిగారు. అడిగితే నేను అమ్మమ్మ శాలిం గారు నాకు ట్యూన్ చెప్పొద్దు, నేను నాకు ట్యూన్ చెప్పొద్దు, ట్యూన్ చెప్తే నేను దానికి బైండ్ అయిపోతాను. ఎందుకంటే ఒకసారి మైండ్లోకి ఆ ఫ్రీక్వెన్సీ వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్గా దాని నుంచి బయటకు రావడం కష్టం అవుతుంది. అప్పుడు చెప్పాను నేను శాలిం గారు, మీరు ట్యూన్ చెప్పొద్దు, నేను చేస్తాను, అది ఏ రకంగా ట్యూన్ కావాలి అన్నాను. అంటే మీ ఇష్టం అండి, ఎలా చేసినా పర్వాలేదు అన్న. అయితే నేను వెస్ట్రన్ చేస్తున్నానండి, క్లాసిక్ జస్ట్ లైట్ వెస్ట్రన్ టచ్ ఉండే సాంగ్ చేస్తున్నాను అన్న. రైట్ అన్నారు. అప్పుడే వచ్చింది ఆ పాట, అది దాన్ని నేను మీకులాగే మీరు రాత్రులు ధ్యానం చేసుకుంటూ పడుకోబోయే ముందు అలా రాగాలు తీసుకుంటూ చేసుకుంటారు, మీరు అలా రాసుకుంటారో లేకపోతే వాక్యం చదువుతున్నప్పుడు ఏ విధంగా అయితే మన దేవుడు ఇచ్చిన తలంపుల్ని పాట రూపంలో రాసుకుంటామో, నేను అలాగే నాకు పాట అప్పచెప్తే మీరు అప్పచెప్పినట్టు అనుకోండి, నేను నాకు దేవుడు ఆయన సేవలో ఒక బలంగా వాడుకోవడానికి ఒక అస్త్రాన్ని వదలడానికి నాకు ఇచ్చాడు ఆ అస్త్రాన్ని అని నేను అనుకుంటాను. నాకు అది ఎంత ఆనందం వేస్తుంది అంటే చాలా ఆనందంగా ఉంటుంది. అయితే ఆ ఫీలు ప్లస్ ఆ భావాన్ని పలికించగలిగే దేవుడు ఆ ట్యూన్ ఇస్తూ ఉంటాడు నాకు. నేనేం పెద్ద ట్యూన్ చేసే ఇదేం కాదు నాది, కాకపోయినా దేవుడు ఇచ్చే రాగాలను మాత్రం చక్కగా పలికించగలను. అంతవరకు నాకు దేవుడు నాకు ఇచ్చాడు అది ఆ జ్ఞానాన్ని. సో నేను దాని మీద వెళ్ళిపోతున్నాను. అయితే మీకు ఇంకొక చిన్న విషయం ఏంటంటే నేను చెప్పాలనుకున్నది, ప్రతి ఒక్కరూ మీ యొక్క భావాలని మీరు మనసులో అనుకున్న భావాలని కాగితం మీద పెట్టినప్పుడు పదాలు లెంగ్దిగా లేకపోయినా మీరు మామూలుగా రాసేయండి. మీరు మనసులో అనుకున్నది ఏదైతే ఉన్నదో దాన్ని రాసేయండి. రాసేసిన తర్వాత దానికి ఒకవేళ రాగంలోని ఎక్కడన్నా పర్యాయ పదాలు వాడాల్సి వస్తే, అంటే ఆ లెంగ్త్ ఎక్కువైపోతే దాని పర్యాయ పదాలు వాడతాం. వాడటం వల్ల ఏమవుతుందంటే భావం మారదు, రాగానికి సరిపోతుంది. ఇలా నేను అది ఆ విధంగా మీరు రాయండి. రాసేటప్పుడు కూడా పదాలు ఎలా ఉండాలంటే ఈజీ పదాలు. మామూలు మనిషి కూడా, చదువు లేని వ్యక్తి కూడా ఈజీగా అర్థం చేసుకుంటూ తను కూడా పాడగలిగే విధంగా రాయండి. అది మీకే కాదు, నాకే కాదు, మీకే కాదు, అందరికీ ఉపయోగమే, అది అందరికీ మేలే. నేను చాలామందిని చూశాను, పెద్ద పెద్ద రైటర్స్ వాళ్ళు రాసిన పాటలు ఎందుకు ఇలాగ జనాల మధ్యలోకి వెళ్ళిపోతున్నాయి అంటే నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది. చాలా మనం మామూలుగా మాట్లాడుకునే మాటలు ఉన్నాయి, అది చాలు. ఇప్పుడు దేవుడు కూడా యేసుప్రభువు బోధ చేసినప్పుడు కూడా జనాలకి అర్థం కానట్టుగా ఎక్కడ ఏమి మాట్లాడలేదు, గ్రాంథిక భాష ఎక్కడ వాడలేదు ఆయన, సింపుల్గా లాంగ్వేజ్ని వాడే. అంటే మన ట్రాన్స్లేటర్లో వచ్చింది, ట్రాన్స్లేషన్ అయింది కాబట్టి దాంట్లో కూడా మనకి తెలుగులో వచ్చిన దాన్ని ఈజీగా అర్థం చేసుకోగలడు, మామూలు మనిషి కూడా అర్థం చేసుకోగలడు. సో అట్లాగా మనం మీరు రాస్తే పాటలు అద్భుతంగా ఉంటాయి. మీరు రాసిన పాటల్ని ట్యూన్ చేయమని నాకు కానీ బాధ్యత అప్పచెప్తే
నాకు ఒక అస్త్రాన్ని దేవుడు నాకు ఇచ్చినట్టే, దేవుడు నాకు ఒక అస్త్రాన్ని ఇచ్చాడు చేతికి, ఆ అస్త్రాన్ని నేను తయారు చేసి బయటకు వదలవచ్చు. అది నా ఆశ కూడాను. నాకు చూన్లు ఎన్నన్నా చేస్తాను. అవన్నీ శాలం గారికి తెలుసు. శాలం గారు ఆల్మోస్ట్ ఆయన రాసిన మొత్తం చాలా పాటలు నేనే 90% నేను చూన్ చేసినవి ఆయనవి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నేను ఇంకొక విషయం మీకు చెప్పాలని వచ్చాను ఈవేళ. మీరు మొన్నటి వరకు శాలం గారు ఒక మన 10 డేస్ బ్యాక్ వరకు 5,000కి స్వయం పాట చేస్తాడు, తర్వాత మాత్రం తను 10,000 తీసుకుంటాడు లేకపోతే 7,000 తీసుకుంటాడు అని సెన్స్ చెప్పారు. అయితే నేను ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, నేను చెప్పదలుచుకున్నది, మీరు నా చేత చేయించుకున్న పాటలకి మీరిచ్చిన డబ్బులు, అఫ్కోర్స్ అవి కొంత వాడినా, నేను ఒక సంఘానికి ఒక చర్చిని కట్టడానికి వాడడానికి ఉపయోగపడ్డాయి నాకు మీ ఇచ్చిన డబ్బులు. అంటే అది నాకు, అది నా గొప్పతనం కాదు, మీరు ఇచ్చారు కాబట్టి, మీరు ఇచ్చారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళి ఆ చర్చికి కావాల్సిన సామాన్లు అన్నీ కొని చర్చి కట్టడానికి నాకు దేవుడు నాకు టాలెంట్ ఇచ్చాడు. నేను ఎంత వర్క్ అయినా చేయగలను చర్చి విషయంలో, నా వంతు నా వర్క్ చేస్తూ ఆ సామాన్లు కొనడానికి దేవుడు మీ ద్వారా నాకు అవకాశాన్ని ఇచ్చాడు. అంటే చూడండి, ఒక 40,000 రూపాయల సామాన్ కొన్నానుకోండి, 2 లక్షల రూపాయలు విలువైన పని కూడా ఆయన చేస్తారు. అంటే ఆయన ఎలక్ట్రీషియన్, ఆయన డిజైనర్, అకాస్టిక్స్ ఇంజనీర్ అన్నీ కూడా ఒక చర్చిలో కావలసిన అన్నీ చేస్తారు. అంటే ఆ పనికి ఒక డబ్బులు ఇవ్వండి, ఒక కనీసం 2 లక్షల రూపాయలు ఇవ్వాలి మనం. అంటే 40,000 రూపాయల వస్తువుల్ని అందులో ఇన్సెట్ చేయడానికి 2 లక్షల రూపాయలు పని అవసరం. ఆ పని కూడా ఆయన చేస్తారన్నమాట. అది ఓకే సార్. అలాగే నేను చేస్తున్నాను. నాకు మీరు ఇచ్చేది ఇప్పుడు మరలా నేను ఎందుకు చెప్పాలి, ఇవాళ ఎందుకు వచ్చానంటే, చాలామంది ఈ కరోనా పరిస్థితుల్లోని ఆర్థికంగా చాలా చితికిపోయి ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా ఉన్నాను. అయితే దేవుడు మనకి ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ మనకి పెద్ద విషయం కాదు. దేవుడు మనకి అవన్నిటిని సమూలంగా నాశనం చేస్తాడు. మనకి అటువంటి ఇబ్బందులు రానివాడు దేవుడు. కానీ మనుషులు మనం సమాజంలో ఉంటున్నాం కాబట్టి మనకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వాటిని మనం ఓవర్కమ్ చెయ్యొచ్చు. అయితే ఈ విషయం గురించి నేను శారీరక గారితో నిన్న మాట్లాడాను, మార్నింగ్ మాట్లాడాను శాలిం గారు. నేను మరలా మన వాళ్ళకి 5,000కే చేస్తాను, ఎందుకంటే నేను చేసేది నా కోసమనే కా, నాకు ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం నాతో పాటు ఒక మ్యూజిషియన్, అంటే మ్యూజిషియన్ కూడా ఒక పాస్టర్, ఆయన ఆయనకి చర్చ్ లేదు, చర్చ్ ఎక్కడ నడవట్లేదు. ఆయన పరిస్థితి నాకు తెలుసు, మీకు నన్ను ప్రేమించిన ఏసే ఆ పాట పాడింది ఆయనే. ఆ అబ్బాయి సేవ చేస్తున్నాడు, పరిస్థితి చాలా ఇదిగా ఉంది నాకు తెలుస్తుంది. అయితే తమ్ముడిని పిలిచి, తమ్ముడు నీ టాలెంట్ని ఇప్పుడు ఈ క్షణంలో ఈ విధంగా వాడు, దేవుడు నీకు ఇస్తాడు నాకు ఇస్తాడు, మనకి దేవుడు ఏ లోటు లేకుండా నడిపిస్తాడు అని చెప్పాను. చాలా మంచి మనసుతోటి అన్నా నాకు దేవుడు ఇంత గొప్ప ఆధిక్యతను ఇస్తాడని నేను అనుకోలేదు. నేను నాకు నిజంగా ఇది గొప్ప విషయం ఇది అన్న, మీరు అది ఈ విషయం గురించి పిలిచారంటే ఇంకా నేను మీరు ఎన్ని పాటలు చెప్పండి నేను వచ్చి చేస్తానని అన్నాడు. అనగానే నాకు చాలా సంతోషం వేసింది. ఆ తమ్ముడి పేరు సిహెచ్ సాగర్, తమ్ముడు పాస్టర్గా చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ప్రస్తుతం చర్చెస్ అన్నీ మూతబడి ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు తనకి. ఇవి మీరు ఇచ్చిన పాటల వల్ల తను కొంత సర్వైవ్ అయ్యాడు, తను సర్వైవ్ అయ్యాడు. అట్ ద సేమ్ టైం నేను మీరు ఇచ్చిన చాలా మటుకు డబ్బుని ఒక చర్చికి ఎలక్ట్రిఫికేషన్, సౌండ్ అండ్ లైటింగ్, చర్చికి ఒక పెద్ద చర్చ్ పాపం కట్టి సగంలో ఆగిపోయింది అది. దానికి ముందుకు నడిపించడానికి చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అతనికి, అసలు మొత్తం ఆర్థిక ఇబ్బందులే. అయితే దేవుడు ఎక్కడా మరి ఆయన ఆలయాన్ని ఆపనివ్వడు కదా, మీరు ఇచ్చిన డబ్బులతో నేను చేసినాక నాకు అవకాశం దొరికింది. నిజంగా అది నాకు ఆశీర్వాదం. నాతో చేయించుకున్నందుకు మీకందరికీ, ఇదందరికీ టోటల్గా దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం వచ్చినట్టే.
వచ్చిందంతే. నేను అది నమ్మాను, ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చర్చిలో లైట్ వెలిగించాను. చర్చిలో లైట్ వెలిగించిన తర్వాత నిజంగా నాకు మనసుకి ఎంత ఆనందం కలిగిందంటే ఆ ఆనందాన్ని నేను మాటల్లో చెప్పలేను. నేను ఆ మాటలు నాకు ఆ మాటలు రావట్లేదు. ఆ మాటలు నాకు ఏం మాట్లాడాలో తెలియదు. అంత ఆనందంగా నేను అనుభవించాను. అనుభవించిన ఆనందాన్ని నేను చెప్పలే, వ్యక్తపరచలేను. అంత ఆనందం వచ్చింది. నేను దేవుని ఆలయంలోని నా మా వాళ్ళు అందరూ పాటలు చేయించగా వచ్చినప్పుడుతో ఇక్కడ నేను నేను చేశాను. దేవుడికి ఎంత ఆధిక్యత మాకు అందరికి ఇచ్చిన దేవా నీకు వందనాలని అక్కడ ప్రార్థన చేశాను. నేను నాకు ఎంతమంది అయితే దీంట్లో పాల్గొన్నారో, ఎంతమంది అయితే నా పాట ఈ పాట చేయించారో వాళ్ళందరికీ కూడా నిజంగా దేవుని మహాకృప వాళ్ళ ఎడలో ఉన్నది కాబట్టి ఇది ఇంత గొప్ప కార్యం చేయగలిగాను. మీరందరూ లేకపోతే నిజానికి అది కొద్ది కష్టమేదే. నేను చేయాల్సిందే, ఎప్పటికైనా చేస్తాను నేను. కానీ నా కమిట్మెంట్ నేను చేయాల్సింది దేవునికి, ఈ పని చేస్తూ ఆ పని చేయగలిగాను అంటే, రెండు పనులు చేయగలిగాను అంటే అది నాకు నాకు ఆశీర్వాదం. నాకు నన్ను ఎంకరేజ్ చేసిన మీకు అందరికీ దేవుని కృప, దేవుని ఆశీర్వాదం మీకు ఉన్నది మెండుగా వచ్చింది అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ రోజున ఆ లైట్లు వేసిన రోజుని, ఆ రోజు నైట్ నేను అక్కడ ఉండి అక్కడ కూర్చుని ఒక్క నిమిషాలు కూర్చుని ప్రభువా ఎంత గొప్ప కార్యాన్ని నా చేత చేయించావు కదా, నన్ను ప్రోత్సహించిన వాళ్ళందరినీ, నాకు ఈ రికార్డింగ్స్లో దీని ద్వారా వచ్చిన అమౌంట్ ఎవరైతే పంపించారో వారందరికీ నీ ఆశీర్వాదం పంపు ప్రభు. నన్ను ఏ విధంగా దీవించావో వారిని అందరూ అలా దీవించి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. అక్కడ నాకు వచ్చిన ఆనందం అది నేను మాటలో వర్ణించలేకపోతున్నాను అనుకున్నాను. అంత ఒక దేవుని ఆలయంలో, పెద్ద ఆలయంలో ఎలక్ట్రిఫికేషన్ మూడు రోజులు కష్టపడ్డాను. సౌండ్ ఎంతటిది ఎంత కూడా మొత్తం డే అండ్ నైట్ కూర్చొని చేసాను. నేను నా కొడుకు కలిసి చేసాం. చేసిన తర్వాత మూడో రోజు నేను లైట్లన్నీ బిగించి లైట్ వేసిన తర్వాత వెలుగు చూసిన తర్వాత సన్నిధానంలోని నాకు ఆనందం పట్టలేకపోయిన ఏడుపు వచ్చేసింది. అంతగా దేవుడు నన్ను ఒక సాధనంగా ఆయన సేవలో ఆయన సన్నిధానం కోసం నన్ను ఎంతగా వాడుకున్నాడే, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళని దేవుడు ఇంకెంతగా వాడుకుంటాడు ఆలోచించండి. నన్ను ఎంతగా దేవుని జస్ట్ నేను ఒక ఇన్స్ట్రుమెంట్గా నేను వాడబడ్డాను. నన్ను ఇన్స్ట్రుమెంట్గా తయారు చేసిన మిమ్మల్ని దేవుడు ఇంకెంతగా ఆశీర్వదిస్తాడు. నిజంగా ఇది గొప్ప విషయం. నేను మామూలుగా నేను చెప్పట్లేదు. నాకు నా మనసు నా హృదయ అంతరంగాల నుంచి మాట్లాడుతున్న మాటలు ఇవి. నేను అంతగా ఫీల్ అయ్యాను. నేను నాకు అంత ఆనందం వచ్చింది. నాకు ఒక దేవుని ఆలయంలో దీపం పెట్టాను, నేను దీపం వెలిగించాను నేను అన్న ఆనందాన్ని బా ఉక్కిరి బిక్కిరి చేసేసిందండి నన్ను. అయితే ఇదంతా చేయడానికి మూలకర్తలు మీరే. బ్రదరు శాలెం గారు ఈ వేదిక పెట్టకపోతే అది కరెక్ట్. మేమందరం మా పనుల్లో మేము ఎక్కడెక్కడ ఉందండి. శాలెం గారు మమ్మల్ని అందరినీ సమకూర్చారు. దేవుడు ఆయనకి అటువంటి ఆలోచన ఇచ్చాడు. ఆయన దీన్ని ఏర్పాటు చేశారు. ఇదంతా దేవుని ప్రణాళికలో భాగమే. మెళ్ళ దేవుడు అక్కడ మందిరం నిర్మాణానికి లైట్లు వెలిగించేదానికి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అంతా ఏర్పాటు చేశాడు. ఎగ్జాక్ట్లీ. అంటే ఆయన కార్యాన్ని నిర్వర్తించుకోవడం కోసం మనల్ని అందరినీ వాడుకున్నాడు దేవుడు. అంతేనండి. దాంట్లో మీరంత పాటు, మేమంతేపాటు, అందరం అంతేపాటు. ఎగ్జాక్ట్లీ అంతే బ్రదర్. నిజంగానే ఇప్పుడు నా ఇప్పుడు పనివాడికి యుద్ధంలో ఉన్నవాడికి ఎంత అయితే జీతమో, అవును కాపలా ఉన్నవాడికి కూడా అంతే కదా. సో మనకి ఆ ఆశీర్వాదాలు ఖచ్చితంగా వచ్చాయని నేను నమ్మాను, నమ్ముతున్నాను బ్రదర్. ఎందుకంటే ఆ ఆనందం నిజంగా ఎంత ఆనందం పొందాను అసలు నాకు అది రాత్రి అంతా నిద్ర లేకుండా పోయింది. అంత ఆనందం పడ్డాను నేను. అంటే దేవుని కార్యాలు ఇంత గొప్పగా ఉంటాయా అని రుజువు. అంతే. ఆమేన్. ఆమేన్. రుజువు. మనల్ని అందరిని ఎంతమందిని వాడు ఎక్కడెక్కడోనో తీసుకొచ్చి అందరినీ తీసుకొచ్చి వాడుకుని దేవుడు ఆయన పని చేయించుకున్నాడు. మనం అందరూ ఇన్స్ట్రుమెంట్స్, మనం అందరూ ఒక్కొక్క ఇటుకే. అంతే కరెక్ట్.
అందరం ఒక్కొక్క ఇటుకే మనం అందరం. సో దేవుడు చాలా విషయంలో గొప్ప విషయం చేశాడు. అదే మళ్ళీ అందుగురించి నేను మరలా నేను ఇదే చెప్పాలనుకున్నాను. మీరు ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళంటే యాక్చువల్గా ఈ కరోనా సిచ్యువేషన్లోని చాలామంది ఆర్థికంగా కొంత డౌన్ అయింది పరిస్థితి. చాలా వరకు పరిస్థితి డౌన్ అయింది. కానీ క్రైస్తవులకి నిరీక్షణ అన్నది ఉన్నదే, అది మనల్ని నిలబెడేస్తుంది. అంతే, ఆ నిరీక్షణలోని కొట్టుకెళ్ళిపోతున్నాం ఇంకా అందరం అని. ఇంకా మరి ఏమి వెనక ముందు చూసుకోవాల్సిన, ఎంతమందికి ఉందండి ఈ అవకాశం, ఎంతమంది చేసి చేయగలిగారు అండి? ఏ ఒక్కరు కూడా అసలు నాకు తెలిసి నేను చూస్తున్నాను కొన్ని వందల మంది పాటలు రాసి వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. ఈ రోజుకి నాకు తెలుసు కొన్ని వందల మంది, నాకు తెలిసి చాలా కొన్ని వందల మంది వాళ్ళ పాటల్ని రాసుకుని వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు తప్ప ఎప్పుడు రికార్డ్ చేయలేకపోతున్నారు. ఈ రోజుకి ఒక ఆయన కోటీశ్వరుడు, ఆయన దగ్గర నేను తమ్ముడు నేను సుమారు ఒక 40 పాటలు రాశాను నాన్న, మ్యూజిక్ చెయ్యాలి, పాటలు పాడించాలి, బాలసుబ్రహ్మణ్యం గారి చేత పాడించాలి అని సరే అన్నాడు నా తోడక ఆయన. చూసారా, అవకాశం లేకుండా పోయింది. నిజం కదా, నేను ఇవన్నీ చాలా మందికి లేని అవకాశం దేవుడు ఇప్పుడు మనకి ఇచ్చాడు. నిజంగానే చాలా గొప్ప విషయం. అసలు నేను ఈ ఎవరికీ లేని పరిస్థితుల్లోని మన వాళ్ళు అందరూ కలిసి 8 పాటలు, నేను ఇప్పుడు 8-9 పాటలు చేశాను. ఇవాళ శాలిన్ గారు ఇంకొక పాట పంపించారు, ఇవాళ ఒక పాట అందరూ 5,000 ఖర్చు పెడుతున్నారు కదా, మరి కొత్త బడ్జెట్ 7,000 అయింది. కొత్త బడ్జెట్ తర్వాత 2 పాటలు, ఒకటేమో ఎవరు విశ్వనాథ మాస్టర్ కొత్త బడ్జెట్ పాట 7,000. ఓకే, నేను కూడా కొత్త బడ్జెట్లో, మా బావగారైనా నేను ఎప్పుడూ ఫ్రీగా చేయించాను, డాన్స్ చేసిన సేవ. నేను కూడా 7,000 రూపాయలు పంపించాను. సామ్ మందే కదా, 5,000 చేయను అన్న నేను. 10 రూపాయలు ఎక్స్ట్రా వెళ్ళాలి తప్ప ఎక్కడ మనం అనుకోకూడదు అనమాట. కాబట్టి 7,000 రూపాయలు మార్నింగ్ పంపించాను. పంపించిన తర్వాత ఆయన అన్నారు, శాలిం గారు మన వాళ్ళందరి పరిస్థితి నాకు అర్థమైపోతుంది, మళ్ళీ నేను ఆఫర్ ఇస్తాను ఇంకొక వన్ మంత్ 5,000 అన్నారు. అయినా సరే నా తర్వాత 7,000 బడ్జెటే. ఎందుకంటే నేను 7,000 పంపించాను అయితే శామ్ మిగతా 2,000 రూపాయలు నాకు పంపించాను అన్న నేను, నాకు ఆఫర్ వద్దు 7,000. మీ అందరికి ఆఫర్ ఇస్తే తప్పకుండా దయచేసి మీరు ఎలాగో ఒకలాగా మిమ్మల్ని బలవంతం చేసి మీ దగ్గర దొంగలాడేనే తెచ్చేయాలి నేను. మీ ఇంటికి వచ్చి మీ పర్సనల్ లాగేసుకునే చేసేయాలి నేను. ఎందుకంటే ఎలాంటి ప్రభు, ఆ డబ్బులు ప్రభు సేవకి వెళ్తున్నాయి కదా. అమృతరాజు గారు మీరు ఎలాగ ఇస్తారో నాకు అనవసరం, నాకు 5,000 రూపాయలు ఇవ్వండి. డాక్టర్ శామ్యుల్ గారు అర్జెంటుగా నాకు 5,000 రూపాయలు పంపించండి, మీ పాట రికార్డ్ చేస్తాను. జోయల్ నువ్వు అర్జెంటుగా ఎంత పంపించగలుగుతా అంత పంపించు. ఆనంద్ గారు మీ పాట ఒకటి రికార్డ్ చేద్దాం, 5,000 రూపాయలు పంపించండి. రత్నారెడ్డి గారు 5,000 రూపాయలు అర్జెంటుగా పంపించండి. ఆ సుస్మిత అడగకూడదు నేను ప్రస్తుతానికి, తన పరిస్థితి లేదు. ఓకే, ప్రస్తుతానికి అందరూ కూడా ఒక పాటనే చేయించుకుంటారండి గ్యారంటీగా. చేయాలి మరి. లూకా గారు ఆల్రెడీ శామ్ కస్టమర్ అండి. లూకా గారు ఆయన వాళ్ళు బాగా తెలుసు కాబట్టి లూకా గారు మా శామ్ బట్టే మన దగ్గరకు వచ్చారు. శామే మన ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాబట్టి లూకా గారు అర్జెంటుగా 5,000 రూపాయల బడ్జెట్తో ఓ పాట అర్జెంటుగా చేయండి. ఇక మేరీ గారిది ఉండలేండి, ఆవిడ పట్టు చీరలు మానేసి పాటల కోసం. నా పాట ఒకటి ఉంది, నా పాట కూడా చేయించండి డాక్టర్. పాట కూడా చేయించేస్తాం. అదే 5,000 పంపిస్తాను నేను. పంపించేయండి నాకు పంపించేయండి అర్జెంట్గా. ఈరోజే మీ పాట ట్యూన్ చేయించేసి రికార్డింగ్ పంపించేస్తాం. అట్లాగే అట్లాగేనండి, పంపించండి. అలాగే అయితే ఎవరు సార్ చెప్పండి. మన ఆనంద్ గారు ఓ పాట పాడారు విశ్వనాథం గారిది. అవునండి, చాలా బాగా వచ్చింది సార్. ఆయన ఫస్ట్ పాటకి ఈ పాటకి చాలా వేరియేషన్ వచ్చింది వాయిస్ లో. వావ్, ప్రైజ్ లార్డ్. నేను ఇవాళ సాయంత్రం మిక్స్ చేశాను అది. ఇవాళ సాయంత్రం మిక్స్ చేశాను ఆ పాట.
ఆయన పాడిన మొదటి పాటకి ఈ పాటకి అసలే చాలా తేడా, చాలా ఎక్కువగా కనిపించింది ఆ తేడా. చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు ఆయన. వండర్ఫుల్. అసలే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన చాలా బాగా పాడగలిగారు. ఆయన పాట రేపు పంపిస్తానండి, రేపు మీకు పంపిస్తాను ఆ పాట. ఆయన ట్యూన్ చేసి ఆయనే ట్యూన్ చేస్తారు, చాలా చక్కగా పాడారు. సో నా నెల ఈ నెల అనుకుంటా, ఈ నెల అంటే వచ్చే నెల అక్టోబర్ కదా, అక్టోబర్ 30వ తారీఖు వరకు కూడా ఈ మన దీంట్లో ఈ టీమ్ ఉన్న వారికి వర్క్షాప్ లో 5000 రూపాయలకి నేను పాట చేస్తున్నాను. వర్క్షాప్ లో ఉన్న వారికి అందరికి 5000 రూపాయలకి నేను పాట. మీరు చేసే మీరు చేయించుకునే దాంట్లో ఒక పాస్టర్ గారు కూడా గుర్తుంచుకోండి. ఆ బిడ్డ పాపం ప్రస్తుత పరిస్థితులు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది. అడిగిన వెంటనే పాపం చాలా వచ్చి చాలా ప్రేమగా వచ్చి నాకు నాతో పాటు సపోర్ట్ చేస్తూ తను కూడా మ్యూజిక్ అందిస్తుంటే నాకు చాలా ఆనందం ఉంది. తనకు కూడా పోస్ట్ పడుతున్నాడు, అది సంతోషపడుతున్నాను. నేను ఒక పాస్టర్ గారు ఇబ్బంది లేకుండా బ్రతకడానికి అవకాశం ఉంది. సో ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. నేను మా అక్టోబర్ 30వ తారీఖు వరకు మీరు ఎన్ని పాటలు పంపిస్తున్నారు మీ ఇష్టమే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ బ్రదర్, అందరికి థ్యాంక్స్ అండి. మరి ఫేస్బుక్ లైవ్ లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు ట్యూన్ చేయడం ఎలా అనే క్వశ్చన్ వేశారండి ఫేస్బుక్ లైవ్ లో. ట్యూన్ చేయడానికి ఏ పద్ధతులు పాటించవచ్చు అని. ట్యూన్ చేయడానికి పద్ధతులు అండి. అవునండి. గణేష్ కోరేష్ గణేష్ గారు అది అడిగారు, ట్యూనింగ్ ఎలా చేసుకోవాలా సార్ చెప్పండి అని. అంటే ఏ పద్ధతులు ఉపయోగిస్తారు చేసుకోవడానికి? యాక్చువల్గా కీబోర్డ్ పట్టుకుని నోట్ తీసుకుంటారు, కానీ విషయం ఏంటంటే వాళ్ళు రాసుకున్న పాట భావం, ఆ భావం ఏదైతే ఉందో ఆ భావం విధంగా పలికించగలము, ఆ రాగాన్ని మనం ఎంచుకోగలగాలండి ముందు. ఓకే అండి, ఓకే ఓకే, అవునండి. పలికించాలి అంటే వాళ్ళు రాసుకున్న పదాల యొక్క భావాన్ని స్పష్టంగా పలికించాలంటే దానికి ఆ భావం ఏ విధమైన రాగంలోకి వెళుతుంది అంటే అది కొంత ఒక హ్యాపీ మూడ్ లో ఉందనుకోండి, కొన్ని కొన్ని రాగాలు ఉన్నాయి అది హ్యాపీగా మంచి జోష్ మోడ్ లో వెళుతుంటాయి. కొన్ని కొన్ని ప్యాథటిక్ సాంగ్ లాగా ఉంటాయి, బాగా ఏడుపు సాంగ్ లాగా ఉంటాయి, దానికి ఒక రాగం ఉంటుంది. ఈ రాగాలన్నీ మనకి మహర్షి గారు ఆల్రెడీ చెప్పింది సార్ చాలా వరకు. సో వాటిని బేస్ చేసుకుని పాటలు మనం దేవుని ఆరాధించడానికి, ఆరాధించడం, స్తుతించడం, కీర్తించడం, గుర్తుంచుకోండి. ఆరాధించడం ఆరాధన వేరు, స్తుతించడం స్తుతి పాటలు వేరు, కీర్తించడం కీర్తించే పాటలు వేరు. ఇందులోని శ్రమలు బాధలు అన్నీ ఉంటాయి. ఆటలకి ఒక రాగం ఉంది. శ్రమలు ఇప్పుడు యేసు ప్రభు గారు మన పాపకు ఒప్పుకోనుంది, అదేంటి అపరాధిని యేసయ్యా కృప చూపు బ్రోమయ్యా అంటే రాగం ఆ పదాల భావాన్ని పలికిస్తుంది. రాగం ఆ పదాల భావాన్ని పలికిస్తే ఎదుటి వాళ్ళకి అది సూటిగా హృదయాన్ని కత్తుకుంటుంది. అది ఇంపార్టెంట్. దాన్ని మనం రాసే పదాలను బట్టి ఆ ఫీల్ని, ఏ ఫీల్ అయితే ఉందో ఆ ఫీల్ని పలికించగలిగే రాగాన్ని ఎంచుకోవడం రావాలండి ముందు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏదన్నా కీబోర్డ్ కానీ గిటార్ కానీ పట్టుకుని ఆ పాటని ట్యూన్ చేసుకోవడానికి ఈ పాట ఈ భావంలో ఉంది రైట్, ఇది స్తుతించాలి, దేవుని స్తుతించాలంటే మంచి స్పీడ్గా ఉంటుంది, మంచి ఆరాధన ఆరాధంది ఆరాధంది స్పీడ్గా ఉంటుంది, లేకపోతే సరే కొన్ని స్లోగా ఉంటాయి. స్తుతించడం అంటే ఇంకా గంతడమే, దేవుణ్ణి ఆరాధించడంలో స్తుతించడం అంటే గంతడమే. ఆ మోడ్లో తీసుకు అంటే కొన్ని కొన్ని పాటల్ని
ఆ విధంగా డిజైన్ చేసుకుంటారు. డిజైన్ చేసుకున్న దానికి తగిన ట్యూన్ ఏ మోడ్లో ఉండాలో అది వాళ్ళ కీబోర్డ్లోని నోట్స్ని బట్టి మనం ప్రిపేర్ చేసుకోవాలని. అంటే కొన్ని ఏడు పాటలు ఉంటాయి, కొన్ని నవ్వు పాటలు ఉంటాయి, కొన్ని విపరీతమైన ప్రేమ కురిపించే మంచి జోషుండే పాటలు ఉంటాయి, స్తుతించి ఆరాధించి కీర్తించి అన్ని మిక్స్ చేసి ఉండే పాటలు ఉంటాయి. వీటికి తగినట్టు ట్యూన్ చేసుకోవాలంటే ఆనందానికి తగిన ట్యూన్ చేసుకోవాలి. బాధకు తగిన దానికి తగిన ట్యూన్ చేసుకోవాలి. సాఫ్ట్గా వెళ్ళాలంటే దానికి తగిన ట్యూన్ దానికి చేసుకోవాలి. ఇప్పుడు నన్ను మీరు నాకు పంపించారు కదా, నన్ను ప్రేమించిన యేసయ్య పాట. ఆ పాట యాక్చువల్గా మీరే అన్నారు, నన్ను కన్నయ్య రావేనా ఆ టైప్లో ట్యూన్ చేద్దామన్నారు. కానీ నేను నన్ను ప్రేమించిన యేసయ్య అంటే నన్ను ప్రేమించాడు దేవుడు. సో నేను ఆయన ఎలా స్తుతించాలి, ఎలా ఆరాధించాలి, సంతోషంగా ఉండాలి దాని రాగం. సో దాన్ని నేను ఏం చేశానంటే కొద్ది మెలోడీగా కొద్దిగా వెస్ట్రన్ స్టైల్లో కొద్ది క్రియేట్ చేశాను. అంతే, నన్ను ప్రేమించిన నా దేవా నీకే నా వందనం. అంటే మెలోడీని యాడ్ చేస్తూ దానికి తగినట్టుగా ఆ పాటకి రాగానికి తగినట్టుగా ట్యూన్ చేయడానికి అవకాశం దొరుకుతుంది నాకు. అలాగే ట్యూన్ చేసుకోవడం అనేది ఆ భావాన్ని బట్టి మనం ట్యూన్ చేసుకుంటే దాని భావం ఆటోమేటిక్గా జనాల్ని ఈజీగా రీచ్ అవుతుంది. ఇది లేదు వేరే వేరేగా చేసుకుందామంటే ఆ పాటల్ని వినడానికి తప్ప ఆరాధించడానికి కానీ మళ్ళీ మళ్ళీ పాడుకోవడానికి కానీ అవి ఉండవండి. సో మన వాళ్ళందరూ రాస్తున్నారు, మన ఎవరు ఇది ఆయన పేరు విశ్వనాథం గారు. అవును, విశ్వనాథం గారు మన పాట, విశ్వనాథం గారు ఒక పాట పంపించారు కదండి, మీ చేశాం కదా. అవును, మన ఆనంద్ గారు పాడారు. అవునండి, అందరూ మీ కొన్ని పదాలు నిజంగా అవి మా హార్ట్ ని టచ్ అయ్యేవే. అవునండి, కరుణించావు కనికరాకుడా, నా కన్నవారు నన్ను మరిచిన, నా సొంత ఊరు వెలివేసిన, నా తల్లిని మించి ఆదరించితివి, నా తండ్రిని మించి పోషించితివి. దీనికి రాగం నిజంగా ఆనంద్ గారు బాగా కట్టారు. దాన్ని నేను ఆయన ఆ విషయంలో నేను చాలా సంతోషపడ్డాను. ఆనంద్ గారు, బ్రదర్ ఆనంద్ ఎక్కడ ఒక్కసారి ఆ చరణం పాడండి. కృప చూపినావు యేసుదేవుడా, కరుణించినావు కనికరాత్ముడా, కృప చూపినావు యేసుదేవుడా, నా యేసుదేవుడా, నన్ను కన్నవారు నన్ను మరచిన నా సొంత ఊరు వెలివేసిన, నా కన్నవారు నన్ను మరచిన, నా సొంత ఊరు వెలివేసిన, నా తల్లిని మించి ఆదరించితివి, నా తండ్రిని మించి పోషించితివి, నా తల్లిని మించి ఆదరించితివి, నా తండ్రిని మించి పోషించితివి. ఎస్ బ్రదర్, నిజంగా ఇది ఆ పాటలోని నేను చరణం చేశాను, ఇవాళ మధ్యాహ్నం చేశాను. దీన్ని బ్యాలెన్స్ చేశారు, వాయిస్ బ్యాలెన్స్ చేసినప్పుడు ఈ పదాలు నన్ను చాలా హార్ట్ ఎందుకు అలా టచ్ అవుతూ వెళ్ళాయి, ఎందుకంటే మీకు చేసిన ట్యూన్ కూడా అట్లానే ఉంది. నన్ను కన్నవారు నన్ను మరచిన, నన్ను కన్నవాళ్ళు మర్చిపోయారు, నా సొంత ఊరు వెళ్ళేసింది, నా తల్లిని మించి ఆదరించావు నువ్వు,
నా తండ్రిని మించి పోషించే తల్లిదండ్రులు వదిలేసిన ఆయన మనల్ని పోషిస్తున్నాడు అన్న పదాలు ఆ భావం నిజంగా ఆ భావానికి తగిన రాగం ఇక్కడ వచ్చింది. సార్ ఇంకో విషయం ఏంటంటే సార్ కరెక్ట్ గా ఆ రోజు సార్ పంపించినప్పుడు సార్ మా విశ్వనాథ మాస్టర్ గారి పాట నాకు అనిపించింది సార్ మనం ఆ రోజు డిస్కస్ చేసుకున్న వెంటనే నేను ఏదైతే ట్యూన్ అయ్యి ఆల్రెడీ ఒకటి అనుకున్నానో ఆ ట్యూన్ దీనికైతే అసలు చాలా బయటకు వెళ్తుంది అనేక మందికి ఇది రీచ్ అవుతుంది అని అనిపించింది సార్. సారు విశ్వనాథ గారు రాసుకున్న కొన్ని మాటలు మనకి ట్యూన్ కి సెట్ అవ్వకపోతే తండ్రి విషయంలోకి వచ్చేటప్పుడు ఈ తండ్రి జాలి చూపించడం కన్నా పోషించడం కరెక్ట్ గా ఉంటుందని దాన్ని తీసుకొచ్చి పెట్టాను సార్. తర్వాత ఆపత్కాల ముందు ఆశ్రయం ఇచ్చి నన్ను ఆదుకొని ధైర్యం ఇచ్చితివి అని ఉంది సార్, దాన్ని నేను ఆపత్కాల మందు దాన్ని మార్చాను సార్. తర్వాత అలసిరి సొలసిన నాకు ప్రేమ చూపి నన్ను సేద తీర్చి బలపరిచితివి అన్నదాన్ని నేను అసలు ఆ రోజు ప్రార్థన చేసుకుంటే నాకు ఆదరణకర్తని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడానికి నాకు అవకాశం వచ్చింది సార్. ప్లస్ ఎలా అయితే కట్టుబట్టలతో బయటకు వచ్చారు అన్నారు ఏమీ లేని పరిస్థితుల నుంచి అక్షయ పాత్రగా నన్ను చేసేవన్నది నాకు ఆ రోజు దేవుడు నాకు మంచి థాట్ ఇచ్చారు సార్. దానికి అందుకే వెంటనే దాన్ని అక్షయ పాత్రగా నన్ను చేసేవన్నది చేశాను అది పెట్టడం జరిగింది సార్. బ్యూటిఫుల్ వర్డ్స్, చాలా బ్యూటిఫుల్ వర్డ్స్. ఎందుకంటే మీరు ఆ ట్యూన్ ట్యూన్ ఎంత కదిలించిందంటే, అంటే వర్క్ చేస్తున్నప్పుడు నేను నా ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను వర్క్ చేస్తున్నప్పుడు ఒక కామన్ లిజనర్, ఒక మామూలు వ్యక్తి పాటని వింటున్నప్పుడు తనని ఇది చేరుతాదా లేదా అన్న ఆలోచనతో నేను ఎప్పుడు రికార్డ్ చేస్తూ ఉంటాను. నా నా ఉద్దేశం అలాగే ఉంటుంది. ఎందుకంటే నేను ఎంత కష్టపడి ఎంత మ్యూజిక్ చేసి ఎంత రాత్రి పాలు మ్యూజిక్ కంపోజ్ చేసి ఎంత చేసిన తర్వాత మామూలు లిజనర్ టప్ని స్కిప్ కొడితే అది ఎక్కడంటే ఒక బుల్లెట్ వచ్చి గుండెలో దిగబడిపోయినంత బాధ కలుగుతుంది నాకు. నేను అందుగురించే ఎప్పుడు ఎలా ఆలోచిస్తానంటే, ఒక కామన్ లిజనర్ ఎంత దాన్ని ఎంజాయ్ చేయగలడు అంతవరకు దాన్ని నేను, అంటే నేను ఒక కామన్ లిజనర్ అయిపోతాను. నేను ఒక మామూలు వినే వ్యక్తిగా అయిపోయి అదంతా వినేసి ఓకే ఈ పాట నాకు నన్ను సాటిస్ఫై చేసింది, నా మనసుకి ఆనందాన్ని ఇచ్చింది అంటే నేను అందరికంటే చాలా తక్కువని. ఎందుకంటే నేను అందరూ ఎన్నో రకాలుగా దాన్ని జడ్జ్ చేయగలరు, కానీ అందరికన్నా నేను ఇంకా దగ్గర లీస్ట్ స్థాయిలో ఉండి ఈ పాట నాకు అర్థమైంది, ఓకే ఈ పాట నాకు ఇష్టమైంది అంటే నాకు ఇష్టమైతే దేవుడు వాళ్ళందరికీ ఇష్టమయ్యేటట్టు చేస్తాడు అని నాకు ఆలోచన వస్తుంటుంది. నాకు ఇప్పుడు ఆలోచనలోనే ఉంటాను. ఎందుకంటే ఒక పాట వెనకాల పడే కష్టాన్ని, అది ఒక పాట తయారు చేయడానికి పడే కష్టం మామూలు కష్టం కాదండి. అది ఆ పాట మ్యూజిక్ తయారవ్వాలన్నా, లేకపోతే లిరిక్ రాయాలన్నా, దాన్ని ట్యూన్ చేయాలన్నా, దాన్ని మ్యూజిక్ చేయాలన్నా, ఒక అది ఒక యజ్ఞంలా చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని ఆడుతూ పాడుతూ దేవుని పాటలు అలా చేయలేము, చేయకూడదు కూడా. ఎందుకంటే దేవుని పాట మీద అభిషేకం ఉండాలి అంటే మనం ఆ కష్టం పడాలి. ఆ కష్టపడితే ఆ కష్టం కాదు ప్రతిఫలం ఏంటంటే ఒక కామన్ లిజనర్ కూడా వినడం అన్నమాట గొప్ప విషయం. ఆ స్థితిని కామన్ లిజనర్ ఏ విధంగా అయితే రిసీవ్ చేసుకుంటాడో ఆ మైండ్లోకి వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయి లాస్ట్ వరకు విని ఓకే ఈ పాట నలుగురు 2 సార్లు 3 సార్లు వింటాడు ఆయన అన్న ఒక దీనికి వస్తాను నేను. ట్యూన్ అన్నది ఇప్పుడు శాలేందర్ అడిగారు ట్యూన్ ఎలా కట్టాలి అని. సరే రాగాలు, మనకి రాగాలు ఉన్నాయి. ఈ రాగాల మీద ఏమాత్రమైన అవగాహన ఉన్నవాళ్ళు ఆ రాగానికి తగిన భావం ఆ పాటలు రాసిన వాటికి ఏ రాగం బాగుంటుంది అన్నది ఆలోచించుకుని, లేదు ఆ భావాన్ని ఆ లిరిక్ని మనకు పంపిస్తే ఆ భావానికి తగిన రాగాన్ని మనం ట్యూన్ చేయొచ్చు. ఆ విధంగా అవకాశం ఉంది. అంటే రాగాల మీద పట్టు ఉండాలి. రాగాల మీద పట్టుంటేనే అది జరుగుతుంది. మామూలుగా చేసేయడం వేరు, మామూలుగా ట్యూన్ చేసేయడం మామూలుగా చేసేయడం వేరు, కానీ స్వరాల మీద రాయడం, స్వరాల మీద దాన్ని కట్టడం అంటే అది లిరిక్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు రాసే ఆ పదాలు ఏ మోడ్లో రాశారు, ఏ భావంతో రాశారు, అది ఏ భావాన్ని పలికించాలి
అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది ట్యూన్. ట్యూన్ చేయాల్సింది రాగాన్ని. ఆ పదానికి ఈ రాగం అయితే అప్పుడు ఆ పదం భావాన్ని పర్ఫెక్ట్ గా వ్యక్తపరచగలం. అంతేగాని దానికి అపరాధిని యేసయ్యా అంటే మనకి ఎలా ఉంటుంది, అది మామూలు వెండో ఎవడరా వీడు అంటారు. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభుమయ్యా అంటే ఆ భావాన్ని ఆ రాగంలో పలికిస్తే ఎదుటి వారి హృదయాన్ని హత్తుకుంటుంది. ఆ రాగాన్ని ఏది మీరైతే రాసిన ఏ పదాలు అయితే రాశారు వాటిని ఆ తాలూకు రాగాన్ని ఎంచుకుని పాడాలి. అది ఆ విధంగా ట్యూన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు రాయండి, మీరు అంతమంది ఎన్ని పాటలు రాసినా మీరు ట్యూన్ చేయకపోయినా పర్వాలేదు, నాకు రాసేసి ఇవ్వండి. మీరు రికార్డ్ చేసుకుంటారో చేసుకోరో అది పక్కన పెట్టండి. మీరు పాట రాసిన తర్వాత నాకు పంపించండి, బాబు దీనికి ట్యూన్ చేయండి అని చెప్తే ఆ భావాన్ని మీరు రాసిన లిరిక్ని అంతా చదివి భావం ఏదైతే ఉందో దానికి తగిన ట్యూన్ నేను చేస్తాను. అది కూడా నేను మిక్స్ చేసి పెడతాను. మీరు రికార్డ్ చేసుకుంటారంటే ఇంకా మంచిదే. ఇది రెండు ఆఫర్. ఒక ఆఫర్ ఏమో 10,000-15,000 రూపాయల పాట 5,000 చేయడం. ఇప్పుడు రెండో ఆఫర్ ఏంటంటే మీకు ట్యూన్ ఫ్రీగా చేసి పెడదాం, మీరు రికార్డ్ చేసుకోకపోయినా. మీరు రాసుకోండి సార్, చాలా అద్భుతం. అంటే బహుశా ఇంతమంది ముఖాలు చూసిన తర్వాత మా శామ్ చాలా మనసు కరిగిపోయినట్టు ఉంది. నాకు కరిగిపోయినట్టు ఉంది. రాజేష్ తాతపూడి గారిని చూసి చాలా రోజులైందండి. ఆయన ఇంట్లో సుమారు ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటా కదా బ్రదర్, 10 ఇయర్స్ అవుతుందా? 10 ఏళ్ళు అయింది కదా. అప్పుడే మీ దగ్గర ఒక వారం 4 రోజులు ఏం ఉన్నాను, నేను మీ ఇంట్లో ఉన్నాను, నేను పిల్లలు చిన్నవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? బాబు పాప ఇద్దరు కూడా బీడీ చేస్తున్నారు. బీడీ వావ్, ఎక్కడ? కేరళ అండి, బైబిల్ కాలేజ్. వెరీ గుడ్. బా మీరు మంచి దారిలో తీసుకెళ్లిపోయారండి వాళ్ళని. లేదు, ఆయన తీసుకెళ్ళాడు కదండి, దేవుడే తీసుకెళ్లాడు. రాజేష్ గారు ఎప్పుడు వాళ్ళ సేవకులుగా చేయాలనుకోలేదు. వాళ్ళిద్దరూ మళ్ళీ ఎవరి మట్టి కూడా సమర్పించేసుకున్నారు. జీవితంలో అద్భుతాలు వాళ్ళు చూసారండి, ఆశ్చర్యకార్యాలు చూసి చిన్నతనంలోనే సమర్పించి ఎవరు మట్టి వాళ్ళకి మళ్ళీ ఇండివిజువల్ గా. ఆ 170 రోజులుగా జరుగుతున్న సండే స్కూల్లో వాళ్ళు ఇద్దరు చాలా యాక్టివ్ గా ఉన్నారు. మన ఆన్లైన్ సండే స్కూల్లో యాక్షన్ సాంగ్స్ నేర్పిస్తారు. రాజేష్ గారు 100-150 పాటలు రోజు కూడా నేర్పిస్తుంటారు. తర్వాత వాళ్ళిద్దరు కూడా బైబిల్ టీచింగ్ పిల్లలకు టీచ్ చేస్తుంటారు. ట్రైనింగ్ చాలా అద్భుతంగా వాడబడుతున్నారు. దేవుడు ఆయన్ని దీవించాడు, దీవించడంలో మనిషిని దీవించాడు, శరీరం కూడా దీవించాడు. మిమ్మల్ని నన్ను మల్టిపుల్ బ్లెస్సింగ్ అండి, మల్టిపుల్ మిమ్మల్ని దేవుడు ఇదిగా దీవించాడు, నన్ను ఇదిగా దీవించాడు. వెరీ గుడ్, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి చాలా సంతోషంగా ఉంది. రాజేష్ గారు 2,500 మించి పాటలు రాశారు. ఆయన 200 పాటలు పైగా సండేస్ రికార్డ్ అయిపోయి కూడా విబిఎస్ లో విపరీతంగా వాడుతుంటారు. ఆయన మల్టిపుల్ టాలెంట్ అండి. నేను దేవునికే వాడుతున్నాం. ఇంకోటి ఏంటంటే లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ సెకండ్ ఫేజ్ లో ప్రవేశించడానికి ఆయనే కారణం. ఫస్ట్ ఫేజ్ కూడా 1 మంత్ వరకు నడిచిందంటే ఆయనే కారణం. నా పవర్ పాయింట్ అంతా ఒక వారం రోజులు అయి పావగొట్టేసి 2 వారాల్లో అది క్లోజ్ చేసి ఇద్దరు నేను. రాజేష్ గారు లేకపోతే, రాజేష్ గారు ఉండబట్టి 16-17 మంది రిసోర్స్ స్పాన్సర్ పంపించారు. ఫేజ్ 2 లో ఇప్పుడు మీరు ఫస్ట్ రిసోర్స్ పర్సన్ అన్నమాట. వావ్, ప్రైజ్ గాడ్. యు ఆర్ ది ఫస్ట్ రిసోర్స్ పర్సన్ ఫర్ ది ఫేజ్ 2. కాబట్టి ఇంకా మీరు రాగానే వరాలు కుమ్మరించారు మా వాడి మీద. ఇప్పుడే మన ఆనంద్ గారు 7,000 రూపీస్ నాకు పంపించారు ఆఫర్ లేకుండా. ఎందుకంటే మీరు దేవుని సేవ కోసం ఖర్చు పెడతాను అన్నారు కాబట్టి. ప్రైజ్ గాడ్. మీరు చర్చ్ కోసం ఖర్చు పెడుతున్నారు కాబట్టి 7,000 ఇచ్చారు. ఆయన పాట రేపు కన్ఫర్మ్ చేసి
మీకు పంపిస్తారు. తర్వాత డాక్టర్ శామ్యుయల్ గారు కూడా 5,000 రూపీస్ పంపిస్తాం అన్నారు. ఇంకా ఉన్నారు తిమోతి గారు, మీరు కొంచెం లేట్ గా వచ్చారు కాబట్టి టూకీగా చెప్తాం. మా బావ గారు శామ్యుయల్ గారు వచ్చి ఈరోజు 2 వారాలు ఇచ్చారు. ఒకటి ఏంటంటే 5,000 రూపాయలకు లాస్ట్ మంత్ అంతా చేశాను, అయితే అది ఆఫర్ అయిపోయిందని చెప్పాను. కాకపోతే మన కరోనా పరిస్థితి బాగాలేదు కాబట్టి మరొక 1 మంత్ అక్టోబర్ 31 వరకు నేను ఈ ఆఫర్ని కంటిన్యూ చేస్తాను 5,000 రూపాయలకి ఈలోగా ఎవరైతే చేయించుకోండి అన్నారు. తర్వాత ఒకవేళ మీ పాటకు ట్యూన్ చేయమంటే అది ఫ్రీగా చేస్తాను, మీరు రికార్డ్ చేసుకోకపోయినా ట్యూన్ చేస్తానన్నారు. కాబట్టి ఈ ఆఫర్స్ మీరు ఉపయోగించుకోండి. ఆల్రెడీ తిమోతి గారు చాలా అద్భుతమైన పాట రాశారు, సినిమా పాట రాశారు, చాలా అద్భుతమైన పాట. కాబట్టి ఎవరెవరికి అవకాశం ఉందో 5,000 రూపాయలు దయచేసి ఎలాగో ఒకలాగా పంపించండి నాకు. మీ పాట వెంటనే రికార్డ్ అయ్యేలా చేద్దాం. ఆల్రెడీ మీరు అందరూ రాశారు. ప్రకాష్ గారు మీ పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయండి. మేరీ గారి పాటల కంటే మీ పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు అర్జెంటుగా నాకు ఒక 5,000 రూపాయలు పంపించండి, మీ పాట కూడా రికార్డ్ చేద్దాం. అందరు వాడుకోవాలి ఈ ఆఫర్ని త్వర త్వరగా. అంటే అక్టోబర్ 31 వరకు ఉందని చెప్పి అలాగ మనం డిలే చేయడం కాదు, అంత స్పీడ్గా అందిపుచ్చుకోవాలి దాన్ని. ఎందుకంటే ఈలోగా యూట్యూబ్ త్వరగా ఎక్కేయాలి, జనాలు దాన్ని చూడాలి. ప్రకాష్ గారు చెప్పండి సార్, మీరు మాట్లాడండి. ఎమ్మెల్యే గారు నేను పర్సనల్గా మాట్లాడతాను సార్. బాగున్నారా ప్రకాష్ గారు? అలాగేనండి, నేను డ్యూటీకి వెళ్ళాలి ఇప్పుడు. నేను మీకు రేపు ఫోన్ చేస్తాను. ఓకే సార్, ఓకే అండి. రైట్, ఓకే 9 అయింది. ఇప్పుడు మహర్షి గారి క్లాస్ స్టార్ట్ అవుద్ది. నేను ఫోన్ చేస్తానండి. అలాగే సార్. డాక్టర్ గారు 2 మాటలు మాట్లాడతారా? డాక్టర్ గారు అయ్యా, అంతా క్షేమం దేవుడి దయవల్ల నేను కొంచెం ఆరోగ్యంగా ఉన్నాను. నేను మన కోడలు కూడా ఆరోగ్యంగా ఉంది. కంటిన్యూ చేయండి, మెడిసిన్ వాడుకుంటున్నాము. మరి దేవుడు మనల్ అందరం దీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మనకి మంచి ఆఫర్ కూడా దొరికింది, చాలా సంతోషం. దాన్ని మనం డెఫినెట్ గా ఉపయోగించుకుందాం, దేవుడిని మహిమపరుద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ మా కోసం. ఓకే, అయితే మరి ప్రేయర్ చేసి క్లోజ్ చేద్దాం. ప్రేయర్తో క్లోజ్ చేద్దాం. ఎవరు చేస్తారు? రాజేష్ గారు మీరే చేయండి సార్. మా శామ్, ఆయన స్టూడియో, ఆయన ఫ్యామిలీ, ఆయన చేసే పరిచర్య అంతటి కోసం చేయండి సార్. ప్రార్థన చేసుకుందామండి. కృపమైన జీవం గల మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో ప్రభా, ఎక్కడెక్కడ వారు మేమందరం కలిసి ఒక వేదిక మీదకి రావడానికి మీరు ఇచ్చిన ఈ కృప కొరకు వందనాలు. ప్రత్యేకించి ప్రభా, మమ్మల్ని అందరినీ మీ పరిచర్యలో భాగస్థులుగా చేసి మమ్మల్ని వాడుకుంటున్న విధానం బట్టి వందనాలు. ఇదిగో ప్రభా, ఈ దినం మా మధ్యకు మీరు శ్యామ్ గారిని నడిపించిన విధానం కొరకు వందనాలు. ప్రభా, వారిని మీ యొక్క పరిచర్యలో ఘనంగా వాడుకుంటున్నారు ప్రభా. అంతకు మించి ప్రభా, మరి ఈ లిరిక్ రైటర్ వర్క్ షాప్ లో మేము సిద్ధపరిచిన పాటలను వారు వాటికి సంగీతాన్ని సమకూర్చి అలాగే రికార్డింగ్ చేసి పాడించి ప్రభు ఆ పాటల్ని మళ్ళా క్రైస్తవ లోకానికి అందుబాటులోకి తీసుకురావడానికి వారిని ఒక గొప్ప సాధనంగా మీరు వాడుకున్నందుకు వందనాలు. అంతేకాదు ప్రభు, మరి వారు చెప్పిన సాక్ష్యం మమ్మల్ని ఎంతగానో కదిలించింది నాయన. ప్రభా, మరి వారు ఈ పాటలు చేయడానికి తీసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మరలా తిరిగి మీ యొక్క రాజ్య వ్యాప్తిలో వాడడానికి వారిని మీరు ప్రేరేపించిన విధానం కొరకు వందనాలు. అంతేకాదు ప్రభా, ఈ పాటలు చేస్తున్న సమయంలో ఒక పాస్టర్ గారు కూడా దానిలో కీబోర్డ్ వాయించడానికి వారి సహకారాన్ని అందిస్తున్నారు, వారు కూడా దీనిలో పోషించబడుతున్నారనే చెప్పిన ఆ మాటను బట్టి ప్రభా మిమ్మల్ని ఎంతో గర్వపరుస్తున్నాం నాయన. మీ యొక్క ప్రణాళిక ఎంత గొప్పది నాయన, మీ యొక్క ప్రణాళిక ఎంత అమూల్యమైనది నాయన. మాకు ఏమీ తెలియదు ప్రభా, మేము ఎక్కడెక్కడగానో ఏదేదోగా ఉన్నాం, అయితే మమ్మల్ని అందరినీ మీరు సమకూర్చారు ప్రభా. ఈ యొక్క శాలేమ ఇజ్రాయెల్ గారి ద్వారా ఈ యొక్క వేదికను ఏర్పాటు చేశారు, తద్వారా పాటలు రాయాలనే జిజ్ఞాస ఆశ మాలో పుట్టించి తద్వారా మేము ఆ పాటలు రాయడం ద్వారా మిమ్మల్ని మహింపరుస్తున్నామని మేము అనుకుంటున్నాం ప్రభా. అంతేకాకుండా దీని వలన వచ్చే మరో కొన్ని లాభాల్ని మా కళ్ళ ముందు కనిపరిచారు ప్రభా. అందరి బట్టి వదనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు ఈ విధంగా ఇంత గొప్ప కార్యాలు మా ఎడలు చేస్తుంటే ప్రభా, మేము మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం నాయన. ప్రభా, మా హృదయాలు మీకు సమర్పిస్తున్నాం నాయన.
మా సమయాన్ని మీకు సమర్పిస్తున్నాను నాయన, మా సమస్తాన్ని మీ చేతిలో పెడుతున్నాను నాయన, మీ కృపలో ముందుకు నడిపించండి, దీవించండి. ఇదిగో ప్రభు ఈ పరిచర్యని బలపరచండి, దీవించండి. ఎవరెవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభు వారి ఆర్థిక సమస్యలన్నింటినీ కూడా మీ మహదేశ్వరి నుంచి తీర్చమని అడుగుతున్నాం. ప్రభు చూపించి నడిపించండి. అలాగే అనారోగ్య పరిస్థితిలో ఉన్న ప్రతి వారిని జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. ప్రత్యేకించి డాక్టర్ సామ్యల్ గారి కొరకు ప్రార్థన చేస్తాం, మరి కోళ్ళ గారి కొరకు ప్రార్థన చేస్తాం. ఇంకా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరినీ కూడా ప్రభు మీ యొక్క తాకిడి చేత, మీ యొక్క హస్త స్పర్శ చేత ముట్టి ప్రభు స్వస్థపరచమని అడుగుతాం. మీ రక్త ప్రోక్షణ వారిపై కుమ్మరించండి ఆయన. అలాగనే ప్రభు ఈ యొక్క వర్క్షాప్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి వారిని మీ చేతులకు అప్పచెప్తున్నాను ఆయన. వారి ప్రతి అవసరత మీ యొక్క మదేశం నుంచి తీర్చండి ప్రభు. ఇగో ప్రత్యేకించి మరి శ్యామ్ గారిని ఈ రోజు మా మధ్య నడిపించి వారి ద్వారా ఎన్నో విలువైన విషయాలు మాకు నేర్పించినందుకు వందనాలు. వారి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి వందనాలు ప్రభు. వారు చేస్తున్న ప్రతి పనిని దీవించి ఫలవంతం చేయండి ఆయన. వారి కుటుంబాన్ని దీవించండి, బలపరచండి. అలాగే శాలిం గారిని వారి కుటుంబాన్ని దీవించి బలపరచండి, వారి పరిచర్యను దీవించండి ప్రభు. మమ్మల్ని అందరినీ ఈ విధంగా మీ యొక్క మహిమార్థమే వాడుకుంటూ బలపరిచి ముందుకు నడుపుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ మీ ప్రణాళికలో మమ్మల్ని అందరినీ భాగంగా చేసినందుకు మీకే స్తుతి స్తోత్ర వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా వినయంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు మన కుటుంబాలకు, మనందరి కుటుంబాలకు. మరి ప్రత్యేకంగా ఈరోజు శామ్ వచ్చి ఎన్నో గొప్ప విషయాలు, మంచి విషయాలు చెప్పిన శామ్కు, తన కుటుంబానికి, తన పరిచర్యకు, సమస్తమైన పనులకు తోడే ఉండి వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ అండి. ఆల్ ది బెస్ట్. మరి ఇప్పుడు మహర్షి గారి క్లాస్ కూడా స్టార్ట్ అయింది. వేరే ఒక ఐడి మీద జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు జాయిన్ అవ్వండి. ఒక ఐడి తెలియకపోతే నన్ను అడగండి, నేను ఐడి పోస్ట్ చేస్తాను. మరి ఎందుకంటే ఆ క్లాస్లో తిరగడం మీకు సంగీతం నాలెడ్జ్ పెరుగుతుంది. ఇప్పుడు ట్యూన్ చేయడం ఎలాగా, పాటలు రాయడం ఎలాగా, అది కూడా మీకు అర్థం అవుతుంది అనమాట. అవకాశం ఉపయోగించుకోండి. అంటే 9 ఒక 6 మీరు జాయిన్ అయినా పర్లేదు. రాజేష్ గారు థ్యాంక్ యూ అండి. స్పెషల్ థ్యాంక్స్ ఫర్ యూ. అంటే బహుశా లాస్ట్ మంత్ రాకుండా ఈ మంత్ రావడం కారణం ఏంటంటే మీతో ఆఫర్ పెంచడానికి ఏమో దేవుడు పంపించాడు. లాస్ట్ మంత్ వచ్చేసి ఉంటే ఈ ఆఫర్ పెరగపోరు. ఓకే అండి, థ్యాంక్ యూ. అందరికి వందనాలండి. Praise God.